అందరికీ నమస్కారం. ఈరోజు మన లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువర్యులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే స్వర్ణమాల పత్రి గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు కూడా మనము సూక్ష్మ శరీర యానం, ఆస్ట్రల్ ట్రావెలింగ్, కళలు, వీటి అన్నిటి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు ఆస్ట్రల్ ట్రావెలింగ్ యొక్క ప్రాక్టికల్ సెషన్ ఉండబోతుంది, కాబట్టి అందరు సిద్ధంగా ఉండండి, చక్కగా మనము పరలోక యాత్ర చేసొద్దాం మాస్టర్స్. సో ముందుగా మనం ప్రబోధ్ సార్ కి, సంతోష్ సార్ కి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. అలాగే మనకి ఈరోజు లాస్ట్ డే, సో అందరం చక్కగా, ఎంతో చక్కగా మనము సెలబ్రేట్ చేసుకుందాం మాస్టర్స్. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, అందరు ఎంతో చక్కగా అటెండ్ అవుతున్నారు. ఓవర్ టు రంజిత్ సార్. థ్యాంక్ యూ సౌమ్య. ఆత్మ బంధువులందరికి హృదయపూర్వక నమస్కారాలు. సో మన గత 15 రోజులు, అంటే 14 రోజులు, ఈరోజు 15వ రోజు. 15 రోజులుగా మనం అద్భుతంగా కళలు, హాస్టల్ ట్రావెల్, ఎంతో చాలా ఫేమస్ సబ్జెక్ట్, అందరికీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ మన గత 14 రోజులుగా మనం చేస్తున్నాము, చాలా మందికి చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. సో ఎంతో ఆదరణ పొందిన, అద్భుతంగా జరుగుతున్న క్లాస్. సో ఈ ఇన్ని రోజులు మన ప్రబోధ్ గారు, సంతోష్ గారు ఎంతో ఓర్పుతో ఇంత చాలా టైం ఇచ్చారు మన లైట్ వర్కర్స్ టీం అందరికీ కూడా, వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, మళ్ళీ కూడా ఒక సెషన్ ఉంటుంది మనకు ధ్యాన మహాచక్రం తర్వాత, ప్రబోధ్ గారు అండ్ సంతోష్ గారు మనకి ఇస్తారు. మరి ఇలాంటి ప్రాక్టికల్ సెషన్ రేర్గా మనకు ఉంటాయి. సో చాలా దాన్ని ప్రాక్టీస్ చేసి ఎక్స్పర్ట్స్ అయితేనే ఇవన్నీ కరెక్ట్గా చెప్పగలుగుతారు. మన అదృష్టం, మన వాళ్ళందరూ కూడా చాలా ప్రాక్టికల్ చేసి, చాలా బుక్స్ చదివి ఎంతో సాధన చేశారు. అలాంటి మాస్టర్స్ ద్వారా మనం ఇన్ని రోజులు విన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చివరి రోజు ఈరోజు. సో ఈ చివరి రోజు సెషన్ని స్టార్ట్ చేయాల్సిందిగా ప్రబోధ్ గారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. Thank you. And welcome to Prabhoz Garu. Thank you. Thank you, Ranjit Garu, for introducing. Wonderful friends, a lot of prathignatalu. So, andar gurulaku, man Brahmashri Pitamaha Subhash Patri Gariki, andar gurulaku prathignatalu. So, manam astral travel gurinchi direct ga konni tips konni telusukundam. Last day kabatti konni vishayalu ee okasari summary konni vishayalu telusukundam. Konni vishayalu ఫస్ట్ ఏంటంటే, అసలు ట్రావెల్కి ఆన మన సంతోషంగా ఉండమే మనము ఎక్కువ అసలు ట్రావెల్ చేయడానికి ఒక అవకాశం అవుతుంది. రెండోది ఏంటంటే, మనము కొంచెం బాడీ అనేది ఫిట్నెస్ కొంచెం, అదే కొంచెం నీట్గా ఉండడం అనేది, అంటే నీట్గా అంటే బాడీలో ఎక్కువ టాక్సిన్స్ లేకుండా ఉండడం అనేది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీలో టాక్సిన్స్ ఉన్నాయో లేవని తెలియడానికి, అంటే చెమట వాసన బాగా కానీ, దుర్గం అంటే దుర్వాసన వస్తుందంటే కొంచెం టాక్సిన్స్ ఎక్కువనే, కొంచెం అది తగ్గించుకోవడానికి కొంచెం ఫ్రూట్స్ కానీ, కొంచెం అదేంటి, ఒక్కొక్కసారి ప్రతిసారి చెప్పినట్టుగా ఒక రోజంతా లిక్విడ్ ఫాస్టింగ్, తేనె నిమ్మకాయ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ, జ్యూస్ ఫాస్టింగ్ కానీ చేస్తుంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు చేస్తుంటే బాడీలో ఒక లైట్నెస్ పెరుగుతుంది. బాడీలో లైట్నెస్ ఇంపార్టెంట్. యోగశక్తి పెరుగుతుందా అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే, బాడీ లైట్గా ఉంటుందన్నమాట. మనం నడుస్తున్న బరువుగా నడుస్తున్నాం అంటే అప్పుడంటే మన యోగశక్తి ఉంది, మన శరీరాన్ని తేలిక చేసుకోవడం అనేది దాని నిదర్శనం అన్నమాట. దేవతలు ఏమంటారు, దేవతలు వస్తే భూమి మీద కొంచెం గాల్లోనే ఉంటారు అంటారు అన్నమాట. అంటే గాల్లోనే ఉంటారంటే నిర్దేశం అంటే దేవతల యొక్క స్వభావం ఏంటంటే ఆ లైట్నెస్ ఉంటుంది బాడీలో, అంత ఈజీగా అంత లైట్గా ఫీల్ అవుతుంటారు. ఓకే, నడుస్తున్నప్పుడు కానీ అంటే మెట్లు ఎక్కేటప్పుడు కానీ, బరువుగా మెట్లు ఎక్కుతున్నాము ఉన్న వాళ్ళకి అసలు ట్రావెల్ కూడా బరువు ఎక్కిపోయి అది ఎలా లేదని గుర్తుంచుకోండి. అంటే యోగశక్తి పెరుగుతుందని అది ఇంపార్టెంట్, యోగశక్తి పెంచుకోవాలి మనం. లైట్గా ఫీల్ అవుతున్నాం లోపల కూడా, అది మన సంతోషానికి ఈ లైట్నెస్కి లింక్ ఉంటుంది. వెజిటేబుల్స్కి, రా వెజిటేబుల్స్, ఇంకా మీకు నచ్చినవి తింటూ, నచ్చిన పదార్థాలు తినాలి. నచ్చిన పదార్థాలు తింటే సంతోషం బాగా, ఆనందం పెరుగుతుంది. అలానే దివ్యమైన ఆకలి అని ఒక విధానం ఒకటి ఉంది. అంటే చిరు ఆకలి ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట, బాగా చక్కగా ఆకలి అయినప్పుడు తినాలి. ఆకలి 10 ముద్దలు, 9 ముద్దల తర్వాత ఆపేయాలి. అప్పుడైనా చిరు ఆకలి ఉంటుంది. దివ్యమైన ఆకలి విధానం అంటారు, శక్తి బాగా వస్తుంది అన్నమాట. దాని ద్వారా మనకి ఎంతో ఎంతో శక్తి మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అది ఆకలి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఆకలి ఎంజాయ్ చేస్తూ ఉండాలి దాన్ని. ఓకే, అది తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనము
సత్సంబంధాలు ఉండాలి అందరితో, అజాత శత్రువుగా ఉండాలి. మిమ్మల్ని ఎనర్జీ చాలా మంది అందరి పట్ల మనం పొగక్కకూడదు అనమాట. ఎవరి లోపల కూడా చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అనే ఫామ్ లో బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అసలు ట్రావెల్ అవుతాం కాబట్టి పట్టుకోవాలన్నమాట. అసలు ట్రావెల్ అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ కావాలంటే ఆ ఎనర్జీ బాగా కోల్పోకుండా ఉండాలి. అంటే ఏంటి, మనం ఈ పాజిటివ్ పాత్ర లో ఉంటే అసలు ట్రావెల్ ఫాస్ట్ గా అవుతుంది. నెగిటివ్ పాత్ర అనేది బలమైన పాత్ర, అవి వేరే పాత్ర, మన మనకు కాదు. పాజిటివ్ పాత్ర అనేది మన పాత్ర అనమాట. అందుకే ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే, ఎప్పుడు పాజిటివ్ ఆలోచనతోనే మిరాక్లెస్ ఆలోచనతో ఉంటూనే ఉండాలి. ఓకేనా? సో ఎవరి ప్రపంచాన్ని ఎక్కడ తప్పు చూసినా అది మన మన ఎనర్జీని తప్పు చేస్తుంది. కాబట్టి ఇక్కడ అంతా పాజిటివ్ గా చూస్తూ పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండాలి. పిరమిడ్ స్పీచ్ సొసైటీ మనకు చాలా చక్కగా నేర్పిస్తారు. ప్రతిసారి ఏ క్లాస్ అయిపోయినా ఎలా ఉంది క్లాస్ అంటారు, బాగుంది సార్ అన్నది. అనకపోతే సార్ అంతా బాగుంది కానీ మైక్ మాత్రం బాగాలేదంటే నాకు తెలియదు అదా విషయం అనేది ఒక చెప్పు. అంటే ఏంటంటే అడుగుతాను అనమాట, నువ్వు నీకు నువ్వేంటే మాట లోపల శుద్ధి పాజిటివ్ చూడడం అనేది నేర్పిస్తాను అనమాట. ప్రతిసారి దగ్గర ఉండి మనకి చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అలానే నో కంప్లైంట్, ప్రపంచం పట్ల ఎక్కడ కానీ మనం కంప్లైంట్ ఉందంటే మన శక్తి తగ్గుతుంది అనమాట. ప్రపంచం పట్ల ఎప్పుడు మన అప్రిషియేషన్, ప్రపంచం అంతా మనుషులందరూ విశ్వం అంతా నాకు సపోర్ట్ చేస్తుంది, నేను సూక్ష్మ శరీరం ఎన్నెన్నో లోకాలకు వెళ్తుంటాను, తప్పకుండా వెళ్తాను, నాకు దీని త్రికాలకు నేను అని ప్రతిసారి చెప్తున్నాను కదా. అలా ఎప్పటికప్పుడు అనుకుంటున్నా, నేను ఏదైనా సాధించగలుగుతాను అనుకుంటుంటే మన ఉత్సాహం అనమాట. అయితే ఆ డిప్రెషన్ అంటే మనని గురించి మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. మనని గురించి ఎప్పుడు మనం చక్కగా ఏదైనా సాధ్యం అనుకుంటూ ఉండాలి. మనకు ఎవరు మిత్రులు అంటే మనమే మిత్రులు, మంచి మిత్రులు కావచ్చు, మనమే పెద్ద శత్రువులు కావచ్చు, మనం మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, చాలా చక్కగా గమనిస్తుంటాను పొద్దున్న సాయంత్రం వరకు. ఒకసారి ఒక మాస్టర్ ఒకతను మా ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, ఒక మాస్టర్ మా పిరమిడ్ స్పీచెస్ పర్వాలేదు కొంతవరకు ఉన్నాడు. అయితే అంటే ఈ అవేర్నెస్ అనేది మేము బాగా టెస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకరోజు అతను చెప్పానమాట, తనకి జ్వరం వచ్చి అంత వీక్ అలా జ్వరం ఫీలింగ్ అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా ఏం జ్వరం వచ్చిందా అని అడిగారు. చిరునవ్వుతున్నది, హీలింగ్ జరుగుతుంది అని అంటే ఎంత పాజిటివ్ అనిపించి హీలింగ్ జరుగుతుంది అన్న విషయం అనేది ప్రతి వర్డ్ ఎంత పాజిటివ్ వర్డ్స్ చెప్తున్నా అనమాట. అంటే హీలింగ్ మంచి విషయం జరుగుతుంది అనమాట. జ్వరం వచ్చింది అనీజీగా ఫీల్ అవట్లేదు, హీలింగ్ జరుగుతుంది అని చాలా పాజిటివ్గా చెప్పడం అనేది నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఒకతను అనుకుంటున్నాను ఏంటి ఎదుటి వాళ్ళని కూల్ అనుకుంటున్నా, నా తక్కువ అంచనా చేస్తున్నా, నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇది కూడా చక్కగా గమనించుకోండి. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు, అలానే అందరూ కూడా ఎవరు తక్కువ చేస్తున్నారని ఆలోచన కూడా పెట్టుకోవద్దు అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫామ్ అంటే రకరకాల కారణాల ద్వారా శక్తి కోల్పోయే ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ గమనించుకోవాలన్నమాట. ఓకేనా? మనము గిల్టీగా ఫీల్ కావద్దంటే పాత అవి తవ్వుకుని మరి మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు అని మనం మళ్ళీ గుర్తించుకోండి. ఇప్పుడు ఎంత వీలైతే అంత ఆనందంగా ఉంటున్నారు, అది నోట్ చేసుకుంటే డైరీలో పెట్టుకుని రోజు పొద్దున్న సాయంత్రంలోకి ఎంత ఆనందంగా ఉంటున్నారు, ఎన్నిసార్లు నేను బాధపడ్డాను, ఎంత ఆనందంగా ఉంటున్నాను నోట్ చేసుకుంటే ప్రతిసారి బాధపడ్డప్పుడల్లా మనం జ్ఞానముతోటి జ్ఞాన చక్షువుతో చూసి దాన్ని ఆ బాధను మనకి కన్వర్ట్ చేయొచ్చు. ప్రతి దాన్ని నెగిటివ్గా చూడొచ్చు, పాజిటివ్గా చూడొచ్చు. జస్ట్ ఇది నుంచి ఇటువైపు ఏది చూస్తే వెంటనే పాజిటివ్. ఒక కారు ఉంది, ఒకవైపు నెగిటివ్ ఉంది, ఒకవైపు పాజిటివ్, ఒకవైపు నల్లగా ఉంది, ఒకవైపు తెల్లగా ఉంది. ఇటువైపు చూసిన వాడికి నల్లగా కనిపిస్తుంది, అదే ఇటువైపు వెళ్ళిన చూసిన వాడికి తెల్లగా కనిపిస్తుంది. మీరు ఏ దాన్నైనా పాజిటివ్గా చూసేందుకని మనం టెక్నిక్ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? అలా అంటే ఏంటంటే మనం బాధపడద్దు. ఇప్పుడు ఒక కొన్ని కొన్ని ఫార్ములాస్ క్లియర్ గా ఉంటాయి అనమాట. అంటే మాస్టర్స్ కి అన్ని ఫార్ములాస్ వెరీ వెరీ క్లియర్ క్లియర్ అనుమానం డైజెస్ట్ అయిపోతుంది. ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం నేను సొల్యూషన్ ఇస్తానా, ఇస్తే ఆ పని చేద్దాం. సొల్యూషన్ ఇవ్వలేదా, ఇవ్వకపోతే నేనేం చేస్తాను, ఏం చేయదు గురించి ఆలోచించను. అలా క్లారిటీ అనమాట. ఇప్పుడు ఒకతను వెళ్తున్నాడు రోడ్ మీద, వెళ్తుంటే అరే ఈ రోడ్డు చూసావా ఎంత బాగాలేదు, ఈ రోడ్డు గవర్నమెంట్ ఎన్నో లక్షల కోట్లు పెడుతుంది అయినా కానీ అందరు నొక్కేస్తున్నారు అన్నాడు. అంటే ఏమైంది, అక్కడ ఎనర్జీ వస్తుందా పోతుందా? అంటే అతనికి ఎనర్జీ పోయింది. ఎప్పుడు పోయింది? తను అన్నాడా, ఇక్కడ రోడ్డు మీద చూసావా ఇంత గుంతలు ఉన్నాయి, అంటే గవర్నమెంట్ రోజు ప్రతి సంవత్సరం 200 కోట్లు రిలీజ్ చేస్తుంది కానీ ఈ గుంతలు ఎవరు పూడ్చట్లేదు అని. అంటే ఏంటంటే ఎనర్జీ పోతుందా వస్తుందా అంటే అది వెంటనే తను ఓకే పూడ్చట్లేదు అన్నాడు, మాట అన్నాడు, దానికి తగ్గట్టుగా యాక్షన్ చేశారా? ఒక మాటకి ఒక ఆలోచనకి ఒక యాక్షన్ ఉండాలి ఖచ్చితంగా. మూడు త్రికరణ శుద్ధి అంటారన్నమాట. ఈ మూడు లేకుండా ఆలోచనలు ఎక్కువైపోయినా, మాటలు ఎక్కువైనా, యాక్షన్ తక్కువైందంటే అదే ఎనర్జీ లాస్ అనమాట. ఒకటే బాణం రావు, బాణం రావు, ఒకటే ఆలోచన, ఒకటే మాట, ఒకటే పని.
నువ్వు అదే ఒక మాట అన్నాడు, అరే ఇక్కడ గుంతలు పడ్డాయి, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కానీ ఇక్కడ వేయడం లేదు అన్న వెంటనే వెంటనే గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేయడము, లేకపోతే తనకి వాళ్ళకి ఏమన్నా ఎవరితో చెప్పి మాట్లాడడం చేసి వాళ్ళకి యాక్షన్ చేస్తే దానికి తగ్గట్టుగా ఏమైనా చేస్తే అప్పుడు ఎనర్జీ కోల్పోలేదు అనమాట. అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా థింక్ చేయడం వల్ల కొంత ఎనర్జీ పోతుంది అలాగే అనమాట, చెక్ చేసుకుంటున్నాను. ఓకే, ఒకసారి మా ఫ్రెండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ వల్ల అర్థమవుతుంది మీకు. అమెరికాలో నాకు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాను, కాలిఫోర్నియా నుంచి డెలావేర్ వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు డెలావేర్లో ఒక ఫ్రెండ్ నేను ఎయిర్పోర్ట్ పికప్ చేసుకుంటా అన్నాను సరే అని చెప్పేసి, ఎయిర్పోర్ట్కి వచ్చాడు, పికప్ చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత డ్రైవ్ చేస్తున్నాడు. అంత దూరంలో రెడ్ సిగ్నల్ పడింది అనమాట, మంచి స్పీడ్లో ఉన్నాడు, తక్కువ చేస్తూ అలా జీరోగా అయిపోయింది అంతే, ఆపి ఫుల్ బ్రేక్ వేశాడు, వెంటనే గ్రీన్ లైట్ వచ్చింది. అప్పుడు అబ్బాచ్చా ఇంతసేపు నేను బ్రేక్ వేసింది వేస్ట్ అయిపోయింది అబ్బా అని అన్నాడు. అదేంటి ఎనర్జీ బాధతో కోల్పోయాడు, ఎనర్జీ కోల్పోయాడు కనిపించేస్తుంది ఏంటి ఇంత చెప్పడానికి. మా తను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు అప్పుడు 2010లో నేను అప్పటికి 8 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నేను ఇప్పుడు 10 అదనమాట. తర్వాత 10 సంవత్సరాలు సీనియర్ మాస్టర్ కదా అన్నట్టే అనుకున్నాను, కానీ వెంటనే ఎప్పుడైతే చూసాను అతను బాధపడడం చూసాను అబ్బా అచ్చా ఇంతగా వచ్చి బ్రేక్ వేసి కంప్లీట్ ఆపిన వెంటనే అది గ్రీన్ లైట్ పడిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేసి అంటే డీలా పడిపోయాడు చేసి చూసి నేను వెంటనే నువ్వు మెడిటేషన్ ఇమేజ్లో చేయట్లేదు కదా అర్థమైపోయింది, పల్స్ పట్టేసుకుంటావు అన్నమాట, అంటే చేయట్లేదు రెగ్యులర్ చేయట్లేదు అన్న అది తెలిసిపోతుంది. ఎందుకంటే నీ బాధపడే విధానం ఎంత బాధపడుతుందో ఎంత ఎనర్జీ లూజ్ అవుతుంది అనేది క్లియర్గా కనిపించేస్తుంది అట్లా. ఓకే, అలా ఎనర్జీ అనేది మనం సేవ్ అనేది ఆటోమేటిక్ అవేర్నెస్ అనేది వచ్చేస్తుంటుంది, మెడిటేషన్ రెగ్యులర్గా చేయడం వల్ల ఆటోమేటిక్ సేవ్ చేసేస్తుంటాం, ఎలా మనం ఎఫిషియెంట్గా వాడడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మనం పొద్దున్నీ సాయంత్రం వరకు ఎనర్జీ లాస్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేసుకుంటుంటే చాలా చక్కగా మనం నెక్స్ట్ లెవెల్లో గ్రో అవుతాం. ఎనర్జీ ఎక్కువ ఉంటే అసలు టైం వెరీ వెరీ ఈజీ, నథింగ్ నోబడీ ఇన్ ద అర్త్ కెన్ స్టాప్ యూ. పొద్దున్నే సాయంత్రం మీరు ఆనందంగా ఉండండి, అప్పుడప్పుడు ఏంటి 3 రోజులు తీసుకోండి, టైం తీసుకోండి 3 రోజులు. అంటే చక్కగా మీరు ఒక రూమ్లోకి వెళ్ళిపోయడం కానీ చక్కగా ఫ్రూట్స్ ఒక రోజు స్టార్ట్ చేయండి, ఇది కూడా ఎప్పుడైనా జంప్ చేయాల్సి ఉంది. ఒకరోజు 24 గంటలు ఒక ఫ్రూట్స్ కానీ చక్కగా కావంటి పెట్టేసుకుని 24 గంటలు రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అలా పెట్టుకోవడానికి వీలైతే ఎవరెవరికైతే వీలవుతుందో వాళ్ళు అలా చేయండి. కొంతమంది అలా చేస్తేనే ఎనర్జీస్ బాగా పెరుగుతూ ఉంటాను. ఓకే, 1 రోజు 2 రోజులు 3 రోజులు నెలకు ఒకసారి అలా చేస్తుంటే పౌర్ణమి టైంలో చేస్తే ఇంకా బాగుంటుంది. అలా చేస్తుంటే ఎనర్జీస్ చక్కగా షిఫ్ట్ అయి పెరుగుతాయి. దీని డార్క్ రూమ్ మెడిటేషన్ అని ఈ మధ్యలో బాగా ఫేమస్ అయింది అనమాట. అంటే ఒక రోజంతా మేము ఏం చేస్తామంటే రూమ్ అంతా చీకటి గది చేసుకుని నల్లగంతలు కట్టుకున్నాం, అలాగే నల్లగంతలు కట్టేసుకుని రూమ్ లో ఉన్నాం, అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఉన్న అన్ని బాత్రూమ్ ఎక్కడెక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటాం. నేను నా ఫ్రెండ్ ఫస్ట్ జీవన్తో కలిపి స్టార్ట్ చేసాం 24 గంటలు. అయితే అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మాకు, ఆంటీ రమా ఆంటీ జీవన్ వాళ్ళ మమ్మీ అప్పుడప్పుడు వచ్చి అంటే లంచ్ కానీ ఏమైనా డాట్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ అక్కడ పెట్టేసి టేబుల్ పెడతా, కలర్ గద్దలు కట్టుకుని వెళ్ళి కొంచెం టిఫిన్ బాక్స్ ఏదో తినేయాలి అనమాట. అలా తర్వాత 3 డేస్ చేసాం. అట్లేంటే 40 డేస్ చేస్తానమాట. కొంతమంది జాష్ ముహీన్ అనే ఒక మాస్టర్, మరి తను మన జిఎఫ్ఎస్ఎస్ గ్లోబల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే ఈ దీనికి హెడ్గా ఉన్నారు, తను ప్రెసిడెంట్గా ఉన్నారు మన బెంగళూరు ప్రీమియర్ వ్యాలీలో. ఆ ఈవెంట్కి ప్రెసిడెంట్గా తను ఏంటి ప్రతిదిన కంప్లీట్గా శ్వాసహారి. ఎలా శ్వాసహారి అంటే డైరెక్ట్గా నేమి తినరు, వాటర్ తాగడానికి అవసరం ఉండదు, అవసరం లేదు. అయినా కానీ తను కావాలంటే తీసుకుంటారు కానీ ఇట్స్ కంపల్సరీ కాలం, శరీరం అంతా ఇవాల్వ్ అయిపోయింది, అంత పరిణితి చెందింది లైట్ బాడీ అనమాట. చాలా మొహం చూస్తేనే ఎంతో కాంతివంతంగా ఎంతో చక్కగా ఉంటారు అన్నమాట, ఎంతో ఆ ప్రేమతో ఉంటారు. మనం వెళ్ళగానే ఎలాగైనా ఆరాధిచ్చేస్తా ఉంటాం, మనం తెలియకుండా అమ్మ వైపు చూస్తూ మనం ఆ కరోనా ప్రేమను మనకు రిసీవ్ చేసుకుంటూ మనం కనెక్ట్ అయిపోతుంటాం. అంతటి లైట్ బీయింగ్ అన్నమాట ప్రతిజ్ఞిజం అనేది అంత హైయెస్ట్ లెవెల్. అయితే ఆవిడ ఎలా ప్రతిజ్ఞ అయ్యారు అంటే ఒకరోజు ఒకసారి 40 డేస్ అండ్ నైట్స్ కలిపి ఒక చోట అటెండ్ అయ్యారు అనమాట, అంటే వర్క్షాప్ అటెండ్ అయ్యారు. ఎవరి దగ్గర అటెండ్ అయ్యారంటే థాయిలాండ్లో ఒక గ్రాండ్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర అటెండ్ అయ్యారు అనమాట. అటెండ్ అయితే
ఆ రోజు నుంచి ఆటోమేటిక్ గా తను ఇక్కడ బుక్స్ చదవడం మేము ప్రాక్టీస్ చేయాలి కావాలని చెప్పి ఆటోమేటిక్ గా తను సహజంగానే బ్రీతింగ్ స్వసహారిగా మారిపోయారు. ఓకే, అలా మనం ఏంటే అరే 40 డేస్ ఆ 40 నైట్స్ అది అసలు ఇంపాసిబుల్ కదా అని అనుకోవచ్చు. కానీ ఏంటే మన సాధన సరిగా ఉంటే, సిన్సియారిటీ సరిగా ఉంటే అన్ని కూడా మన ఇంట్లో ఫస్ట్ మనం చేస్తే మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అది ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే డబ్బులు మరి ఎట్లా వస్తాయి? మనం ఒకరైనా అన్నాం అనమాట, మీరందరూ ధ్యానం చేస్తే ఓకే, నేను ధ్యానం చేస్తే మీకు మిమ్మల్ని పోషించేది మీకు ఫుడ్ పెట్టేది ఎవరు అని అనమాట. అట్లా ఏంటంటే డబ్బుల గురించి కానీ రకరకాల కారణాల వల్ల కానీ మన ధ్యానం అనేది ఆగిపోతుంది. అంటే మనం ఇంకా సిన్సియారిటీ పెరగలేదు అనమాట. ఇంకా సిన్సియర్ చేస్తుంటే ఆటోమేటిక్ అన్ని సహకరిస్తాయి. ప్రకృతి అంతా కూడా మీకు ఇవ్వడానికి ఉంది. అందరు మనుషులందరూ డిజైన్ చేసింది అంటే మీకు ఇవ్వడానికి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఇలా ప్రోగ్రామింగ్ చేసుకో. అందరు కూడా మీ లోపల అంటే మీ లోపల చక్కటి గట్టి సంకల్పం ఉంటే ఫస్ట్ టైం టెస్ట్ చేస్తారు, ఉందా అంత సంకల్పం ఉందా లేదా. ఓకే, ఉత్త ఆప్తే ఆగే వాళ్ళ అని టెస్ట్ చేస్తారు అన్నమాట. అంత సంకల్పం ఉంటే ఎవరేం చేయాలి అందరూ అప్ప అని అనుకుంటే వాళ్ళు లోపల సంతో ఆలోచిస్తారు, నేను చేయలేకపోతున్నా, వీళ్ళు ఇంత బాగా ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది. అంత లోపల నుంచి వాళ్ళకే అనిపించాలి, ఆ ప్రేమ కలగాలి వాళ్ళకి. కారణం అందరి లోపల ఉన్న కరుణ కూడా జాగృతం అవుతుంది, ఎందుకు మన లోపల సిన్సియర్ శ్రద్ధ ఉంటే. అలానే విశ్వం అంతా కూడా మీకు సపోర్ట్ చేయక తప్పదు. మీరు శ్రద్ధ ఉన్నప్పుడే అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నమాట. ఏమైనా జరగట్లేదు అంటే ఉద్దేశం అంటే మీకు ఏమైనా మీకు శ్రద్ధ అనేది ఇంకా పెరగలేదు అర్థం, ఇంకా పెంచుకోవాలి, ఇంకా సిన్సియర్గా చేయాలి అర్థం. ఓకేనా? ఇది చాలా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత నేను చెప్పిన సెంటెన్స్. ఇది ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే మీ శ్రద్ధ ఇంకా లేదు, ఇంకా పెరగాలి అర్థం అనమాట. ఎక్కడైనా మీ జీవితంలో సమస్య ఉందంటే మీ శ్రద్ధ అనేది దేని పట్ల కానీ, మీ చేస్తున్న పని పట్ల కానీ, చదువు పట్ల కానీ, స్టూడెంట్స్ అయితే చదువు పట్ల కానీ, ఇంకా ధ్యానం అయితే ధ్యానం పట్ల కానీ, అలా ఇంకా శ్రద్ధ ఇంకా పెరగాలి అర్థం అనమాట. అంతే ఫ్రెండ్స్. ఓకేనా? సో తర్వాత ఇంకా ఇంకా అసలు గురించి ఇంకొకటి ఒకటి రెండు ఫార్ములాస్ తెలుసుకుందాము. ఏంటంటే మనము ఒక ఎప్పుడు చెప్తుంటాం, నోటు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది, మన మనసు మంచిది అయితే విశ్వమే మంచిది అవుతుంది. విశ్వం అంతా కూడా మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మన మనసు మంచిది అవ్వాలి, అందరినీ మన కళ్యాణ మిత్రులు అందరిని చూడగానే అందరికీ మంచి జరగాలని ఫీల్ అవుతుండాలి, కనెక్టివిటీ ఫీల్ అవుతుండాలి. అందరిలో తప్పులు తీస్తూ అందరితో ఎలా గొడవ పెట్టాలి అవన్నీ సహజమే, చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఇలా పెట్టుకోవాలి. ఓకే, మనం ఏంటి దీక్ష తీసుకోవాలి. దీక్ష అంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది, ఈ చలికాలం అనేది చక్కటి బ్యూటిఫుల్ ఎనర్జీ టైం అనమాట. అందుకే చాతుర్మాస దీక్ష, లేకపోతే అయ్యప్ప స్వామి దీక్ష, శివ దీక్ష, హనుమాన్ దీక్ష, రకరకాలుగా ఏదో ఒకటి పెడతారన్నమాట. పెట్టేసి కొన్ని రోజులు, ఒక నెల రోజులు అంటే అందరూ కూడా కొంచెం ఉపవాసం కటికపడం, ఎన్నో రకరకాలు చేస్తుంటారు. అంటే ఏంటి ఎనర్జీని ఎటువంటి విధంగా కూడా మనం కోల్పోకుండా ఉండమని దీక్ష తీసుకోవాలన్నమాట. ఈ 40 రోజులు శివరాత్రి వచ్చేంత వరకు నేను దీక్ష తీసుకుంటున్నాను అని దీక్ష తీసుకోవాలి. అన్ని మంచి పనులు చేయాలన్నమాట ఈ దీక్షలో. ఏంటి అందుకేంటి అయ్యప్పమ్మ స్వామి దీక్ష వేసుకుని అన్ని మంచి పనులు చేద్దామని నిర్ణయించుకుంటారు. ఓకే, ఇంకా ఈ ఆటోమేటిక్ ఇంకో పాయింట్ మనకి అవసరం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎంత ఎవరికైనా అవసరం ఉంటుంది అని నాకు వస్తుంది దాంట్లోంచి. ఓకే, ఎవరైనా కొంచెం గుట్కా వేసుకున్న వాళ్ళు కానీ, అసలు ఇంకా సిగరెట్ తాగే వాళ్ళు కానీ, ఇంకా గంజాయి అనేది ఒకటి ఉంది, అది అదేంటి హిమాలయాల్లో కొంతమంది సాధువుల వేషంలో ఉన్న వాళ్ళు తాగుతున్నారు. అదేంటే దానివల్ల కూడా చాలా ఎనర్జీ లాస్ అయిపోతుంది. వాళ్ళు చూస్తే నాకు తెలిసిపోతుంది ఎవరు ఏదైనా ఏదైనా చేస్తే ఎనర్జీ పెరుగుతుందా ఎనర్జీ తగ్గుతుందా అనే విషయం క్లారిటీ ఉండాలి. ఒకతను చూస్తే బయటకైతే చాలా ఇలా ఉన్నాడు, నడుచుకుంటూ అన్ని హిమాలయాలు అన్ని తిరుగుతున్నారు, సాధువు కాషాయం వేసుకున్నారు, కానీ అతను చూస్తే నాకు అంటే అతని లోపల అయిపోయింది మొత్తం, తాగి సిగరెట్ అదే గంజాయి తాగి తాగి బాడీ గుల్ అయిపోయింది అంటారు కదా అట్లా అనమాట. అట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే మళ్ళీ అని చెప్పి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అనేది హఠయోగులు అనమాట, ఓషో చెప్తారు క్లియర్ గా. హఠయోగులు చాలా చక్కటి శ్వాస ప్రాణాయామం, చక్కగా ఎన్నో నిమిషాలు ఆపడం, ఎన్నెన్నో మన శరీరం చాలా శక్తి అంతంగా తయారు చేసుకున్న వాళ్ళు. వాళ్ళకి గంజాయి తా ఏం కాదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం తాగొద్దు అని చెప్తారు ఓషో క్లియర్ గా. ఓకే, అలా వాళ్ళు కొంతమంది యోగులు చాలా గొప్ప వాళ్ళు చేస్తే ఓకే, కానీ అది పులిని చూసి నప్పవాత పెట్టుకున్నది చేయదు ఫ్రెండ్స్, అది చెక్ చేసుకోవడం అనమాట అలా. ఓకే, తర్వాత ఈ డ్రింకింగ్ ఇలాంటివి తాగుతుంటే కూడా నేను క్లియర్ గా నేను ఒక రెండు ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా అనమాట. అంటే మన శక్తి అనేది కోల్పోవడం, ఆరోగ్యం అనేది కోల్పోవడం జరుగుతుందని నేను గమనించాను. ఓకే, అది చెక్క మీకు చెప్పితే మీకు కొన్ని రోజులు బాగా గ్రిప్ వచ్చేంత వరకు ఇలాంటి విషయాలు పక్కన పెట్టేసుకుంటే బెస్ట్. అలానే అస్ఖలిత బ్రహ్మచర్యం అంటారు, అది కూడా ఒక పాయింట్ ఉంది గుర్తుంచుకోండి. ఓకే, మీ సంసారంలో ఉన్నా కానీ కాపురాలు చేస్తున్నా కానీ మీరేంటే అస్ఖలిత బ్రహ్మచర్యం అనేది ఒకటి ఒక ఫామ్లో ఒకటి ఉంది అనమాట, అది పాటించడానికి ట్రై చేయండి ఈ 2-3 నెలలు శివరాత్రి వరకు అనేసి. మీరు ఇంకా ఎలా ఉన్నా కానీ
అంటే అస్ఖలిత బ్రహ్మచర్యం ఏమంటే రెండు విధాలు, ఫిజికల్ బాడీతో అస్ఖలిత బ్రహ్మచర్యము, అలానే మైండ్ పరంగా అంటే ఎప్పుడు బ్రహ్మభావంలో అంటే బ్రహ్మభావంలోనే ఉంటాం, కింద పడకపోవడం అన్నమాట. అందరూ అంతా దివ్య పదార్థమే, చూసుకున్న చుట్టుపక్కల ఉన్నంతా బ్రహ్మ పదార్థమే, నేను బ్రహ్మ పదార్థమే, నేను తింటున్నది బ్రహ్మమే, ఆ కడుపులో పడేది కడుపులో ఆకలి అనే అగ్ని కూడా బ్రహ్మ పదార్థం, అంతా బ్రహ్మ పదార్థమే అని చూసుకుంటూ ఆ ఫీలింగ్ లో ఉంటే అది అస్ఖలిత బ్రహ్మచర్యం అంటారు అన్నమాట. ఎప్పుడు ఆ బ్రహ్మతోటే ఉండడం అన్నమాట. అంటే అంతా కూడా ఆ దివ్యత్వమే ఉంది. మనం అంటే ప్రపంచంలో అనగానే ఇది ఇది తప్పు అది తప్పు ఇది తప్పు వెంటనే అంటే అలాంటి ఆ మైండ్ సెట్ తెలకుండా అలా మన చక్కగా ఆ బ్రహ్మ పదార్థం మన ఫీలింగ్ తో మనం కనెక్ట్ అవుతూ ఉండాలి లోపల నుంచి. అది ఎంత కనెక్ట్ అవుతుంది అంత బాగా ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. ఎంతసేపు ఒక్క సెకండ్ రెండు సెకండ్ కనెక్ట్ అయినా ఎనర్జీస్ పెరుగుతాయని గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి ఎంత ఒక్కటే చా అంకులు బాధపడుతున్నా వెంటనే ఎనర్జీస్ డౌన్ అవుతున్నాయని గుర్తుంచుకోండి. అందుకే డౌన్ అయినా ఏం కాదు, మళ్ళీ మళ్ళీ వెంటనే నెక్స్ట్ టైమే నెక్స్ట్ సెకండ్ అయినా మళ్ళీ ప్రశాంతంగా ఉండవల్ల మీరు ఎనర్జీస్ పెంచుకోగలుగుతారు. శాంతి అనేది ఇంపార్టెంట్. ఓకే, చిరునవ్వుతో ధ్యానం చేయండి. ఎప్పుడు ధ్యానం చేస్తే ఆ చిరునవ్వే ఆ దేవతలు ఋషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంకా ఎవరైతే చిరునవ్వుతో చక్కగా ధ్యానం చేస్తుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనిపిస్తుంది. వెళ్ళే మాస్టర్స్ అందరికి గాల్లో అలా తిరుగుతున్న మాస్టర్స్ అస్ట్రల్ ట్రావెల్స్ చేస్తున్న మాస్టర్స్ అందరికి చక్కగా అబ్బా ఇంత చక్కగా చేస్తున్నారు చిరునవ్వు నవ్వుతే నచ్చింది ఎవరికి అండి. ఓకే, సో అలానే ఇంకా మన మన ఋషులకు మన గొప్ప గొప్ప మహానుభావులందరికీ కూడా ఇంకా నచ్చుతున్నా ఉంటారు, అలా ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, చక్కగా మంచిగా ఉంటుండండి. మీరు ఎప్పుడైనా కానీ ఇంకా చూసుకోండి అంటే ఒక సీసీ కెమెరా ఉంటే మనం ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కెమెరాస్ చెప్తున్నాను కొంచెం అలర్ట్ అయ్యి కొంచెం పాజిటివ్ కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటాను. అట్లా అంటే విశ్వం అంతా కూడా ఒక సీసీ కెమెరాలో ఉన్నట్టుగా అనుకోండి, అన్ని ఎప్పుడు మనం చూస్తున్నాయి. అంటే మనం మంచిగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి. అది ఎప్పుడు దైవత్వం మనల్ని ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూనే ఉంది అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, మనం ఇక్కడ ఇక్కడ హైడింగ్ లేదు. అంటే మనం ఏంటంటే సినిమాలో యాక్షన్ చేయాలనుకుంటే మొత్తం అందరు కెమెరాస్ పెట్టి కొంచెం అలర్ట్ గా మంచిగా చేయాలంటే అలా అలర్ట్ గా ఉండాలి అని చెప్తున్నాం. అలర్ట్ గా శక్తి పెంచుకుంటూనే ఉండి సరైన మంచి పనులు చేస్తూనే ఉండి ఎప్పుడు అదే పనిగా ఆ చిరునవ్వుతో ఆనందంగా ఉంటూ ఉండాలి ఇప్పటికిప్పుడు. ఓకే, అది ప్రయత్నిస్తూ ఉండాలి, వస్తుంది మన ధ్యానం వల్ల సాధ్యం అవుతుంది. కొన్ని కొన్నిసార్లు ప్రయత్నిస్తున్నాము రావట్లేదు అని కూడా అంటున్నాం, బట్ ప్రయత్నిస్తున్నది మన ధ్యానం వల్ల సాధ్యం అవుతూ ఉంటుంది. ఈ పాయింటర్స్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న మరి ప్రయోగం చేద్దామని సౌమ్య గారు నిన్నటి చెప్తున్నారు. చిన్న ప్రయోగం కూడా చేద్దాం, ప్రయోగం కూడా చేద్దాము అండ్ ప్రాక్టికల్ కూడా చేద్దాం అంటున్నారు. కాబట్టి చిన్న ప్రాక్టికల్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. అందరూ కళ్ళు మూసుకోండి, ఒకటి రెండు డీప్ బ్రెత్స్ తీసుకుందాం. శక్తి పెరగడమే అసలు మార్గం, వైబ్రేషన్స్ పెరగడమే అసలు మార్గం. కాబట్టి ఇప్పుడు మంచి పాయింట్స్ విన్నాము. మీ లోపల చాలా మందిలో వైబ్రేషన్స్ ఆల్రెడీ పెరుగుతున్నాయి, ఇంకా ఇంకా రిసీవ్ చేసుకుంటారు, యాంటీబయాటిక్ ప్రయాణించి రిసీవ్ చేసుకుంటున్నారు. ఒకటి రెండు దీర్ఘమైన నిదానమైన శ్వాస పీల్చుకుంటారు ఇంకా రిలాక్స్ అవ్వడానికి అవసరమైతే. ఇంకా శరీరం అంతా రిలాక్స్ అవుతుంది, శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. డీప్ అండ్ ఇప్పుడు మనకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది మన ఎదురుగా. ఆ స్క్రీన్ లోపల కొంతమంది ఉన్నారు, వాళ్ళని గమనిస్తున్నాము. ఆ స్క్రీన్ మొత్తం మారిపోయింది, హిమాలయాలు అనే స్క్రీన్ కనిపించింది. ఇప్పుడు హిమాలయాల్లో అలా చక్కటిగా హిమగిరి పర్వతము అనే మరి పార్వతి హిమగిరి పర్వతం యొక్క కూతురు అంటారు. సో చక్కటి హిమాలయాల దగ్గరికి వెళ్ళాము, అక్కడి నుంచి మళ్ళీ ఇలా స్క్రీన్ మొత్తం విజయం పక్కకు జరిపిస్తున్నాం. జరిపేసి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ అక్కడ విజయం పక్కకు జరిపిస్తున్నాం. మేరు పర్వతం కంప్లీట్ గా బంగారం పర్వతం అనమాట. వెళ్ళాం మళ్ళీ నెక్స్ట్ ఆ స్క్రీన్ మొత్తం పక్క జరిపిస్తున్నాం. సముద్రం మధ్యలో బర్ముడా ట్రయాంగిల్ పైన గాల్లో ధ్యానం చేస్తున్నారు. చక్కటి ఎనర్జీస్, చక్కటి ఆ వామ్ హోల్ ఎనర్జీస్ అన్నమాట. రకరకాల శక్తులు అన్ని కూడా రిసీవ్ చేసుకుంటారు అక్కడ. మేము చక్కగా హాస్టల్ గా ధ్యానం చేస్తున్నారు, ఊహించుకుంటాం చక్కగా. అక్కడి నుంచి అనంతమైన శక్తులు రిసీవ్ చేసుకుంటున్నాం. తర్వాత మనము పిరమిడ్, గీజా పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాం. కింగ్స్ చాంబర్ లో ధ్యానం చేస్తున్నాం. ఎంతో చక్కగా కింగ్స్ చాంబర్ లో ఎంతో మరి ఆ అద్భుతమైన జ్ఞానము, అద్భుతమైన శక్తులు మనకు పొందపరిచి ఉన్నాయి, నిబిడీకృతమై ఉన్నాయి. అన్ని కరెక్ట్ అవుతున్నాం, హృదయం తోటి అన్ని చక్రాస్ తోటి రిసీవ్ చేసుకుంటున్నాం. చక్కగా చిరునవ్వు అవుతుంది, ఇంకా ఇంకా రిలాక్స్ అవుతుంది, ఇంకా ఇంకా ఎనర్జీస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అంతే ఎనర్జీస్ తీసుకుని మనం అలానే ఆకాశంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు స్పేస్ అంతరిక్ష యానంలోకి చేస్తున్నాం, అలానే పైకి వెళ్ళి ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ మళ్ళీ 2 నిమిషాలు ధ్యానం చేస్తున్నాం.
రిసీవ్ చేసుకుంటున్నాం మేనేజర్స్ రిసీవ్ చేసుకుంటున్నాం అలా రిసీవ్ చేసుకుంటూ చంద్రుడి యొక్క శక్తిని కూడా మనం ఆ చక్క రిసీవ్ చేసుకుంటూ వెనక కురిపించే ఆ చక్కని చక్కనైన అమృత కిరణాలు అమృత వర్షం రిసీవ్ చేసుకుంటూ అక్కడి నుంచి మనం వెంటనే థ్యాంక్ యూ చెప్తాం చంద్ర మాస్టర్కి చంద్రుడికి అలానే సూర్య మండలంలోకి వెళ్ళి అక్కడ చక్కటి శక్తితో చక్కటి ఆ సూర్యుడి యొక్క అపారమైన ఆ ప్రేమ కరుణ అపారమైన ఆ విశ్వశక్తితో కలుపుకుని మనం ధ్యానం చేస్తున్నాం. మనం కూడా చక్కటి శక్తి యుక్తులను పొందుతున్నాము. ఎంతో జ్ఞానము మరి సూర్యుడు అంటేనే జ్ఞానానికి చిహ్నం. హనుమంతుడి యొక్క గురువు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవాను దగ్గరికి ఆయన హృదయం కనెక్ట్ అయ్యి ఆయన చేతి పట్టుకున్న చేతిలో చేయి పెట్టి ఆ మెడిటేషన్ చేసి చక్కగా ఆ శక్తిని ఆ యుక్తిని ఆ జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనం వెంటనే మళ్ళీ నెక్స్ట్ వెళ్తున్నాము. మన అన్ని గ్రహాలు అన్ని నక్షత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నెన్నో మరి గ్రహాల యాత్రలు అన్ని చేస్తున్నాం మనం. అలా వెళ్ళి అక్కడ ఒక్కొక్క గ్రహం లోపల ఒక్కొక్క మరి మానవ జాతి అనేది భూమి మీద ఎలా అయిందో ఉందో అలానే ఒక్కొక్క గ్రహం లోపల ఒక్కొక్క ఆ గ్రహ జాతి ఉన్న ఆ గ్రహంలో చాలా మనుషులు అనేది భూమి మీద చాలా తెలివైన వాళ్ళు. అలానే ఆ గ్రహం లోపల ఆ గ్రహాల వాళ్ళు అలానే పలానా గ్రహాల వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ కలుస్తున్నాం. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళాము. ఇంటర్ గెలాక్టిక్ అంటే గెలాక్సీలు అన్ని కూడా కలిసి ఉన్న సముదాయం అనమాట. మన పాలపుంత అనేది ఒక గెలాక్సీ. సో అలానే ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాల యొక్క కలయికనే ఇలాంటి గెలాక్సీస్ అనమాట. అలాంటి గెలాక్సీస్ అన్నిటి యొక్క ఆ సమావేశంలో ఉన్నాం. అందరి దగ్గర నుంచి వెళ్ళి నేర్చుకుంటున్నాం. రిసీవ్ చేసుకున్న శక్తిగా కనెక్ట్ అవుతున్నాం. అక్కడ ధ్యానం చేస్తున్నాం. చక్కగా మనం రిసీవ్ చేసుకుంటూ ఎంతో ఎంతో శక్తిని రిసీవ్ చేసుకుంటూ మన భూమాతను యొక్క శక్తి ఫీల్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళినా కానీ ఆ భూమాతకు ఉన్న కనెక్షన్ మనం ఫీల్ అవుతున్నాం. మన ఈ శరీరానికి ఉన్న శక్తిని శరీరానికి కనెక్షన్ ఫీల్ అవుతాం. ఎంతో ఎంతో శక్తి ఇంకా ఇంకా రిసీవ్ చేసుకుని రిలాక్స్ అవుతూ మరి సెంట్రల్ సన్ అలానే మరి మన అన్ని సన్స్ కూడా ఎటువైపు అన్ని గెలాక్సీస్ కూడా ఎటువైపు ఎక్కడి నుంచి తిరుగుతున్నాయని మధ్యలో మరి కృష్ణ బిలం బ్లాక్ హోల్ లోపల కూడా అంత శక్తి ఉంది అనమాట. దాని బ్లాక్ హోల్ లో మధ్యలోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాం. చక్కగా అనంత శక్తిని రిసీవ్ చేసుకున్నాం. బ్లాక్ హోల్ లోపల ఉన్న అనంత శక్తి కనెక్ట్ అవుతున్నాం. చక్కగా హ్యాపీగా కనెక్ట్ అవుతూ ఆ బ్లాక్ హోల్ అంటేనే ఒక చక్కటి బ్యాలెన్స్ చక్కటి శక్తి అనంతమైన శక్తిని మనం చూపించడానికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి దారి అన్ని దారులు ఉంటాయి. అక్కడ ఏదంటే అది సాధ్యం. ఆ బ్లాక్ హోల్కి వెళ్ళి మనం శివుడిని కనెక్ట్ అవుతున్నాం. చక్కగా శివ స్వరూపం బ్లాక్ హోల్ రిలాక్స్ అవుతున్నాం. ఇక మన ఫిజికల్ బాడీ రిలాక్స్ అవుతుంది. ఎంత చక్కగా అద్భుతంగా మనం అక్కడి నుంచి ఒకటే శరీరం ఒకటే ఆస్ట్రల్ బాడీ అన్న ఆ ప్రాంతి నుంచి బయటకు వస్తున్నాం. అనేక రూపాలు దారితీసి అనేక లోకాలకు వెళ్తున్నాం. మనం స్టార్ట్ చేస్తున్నాం ఆ శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంకా ఇంకా శక్తి రిసీవ్ చేసుకుంటూ మనం మల్టిపుల్ ఆస్ట్రల్ బాడీస్ కూడా బయటకు వస్తుంటాయి అన్నమాట. అలా వెళ్ళి అనేక గురువుల దగ్గరికి వెళ్తున్నాం. సాయిబాబా దగ్గరికి మరి విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నాం. మణిపూరక దీపంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అలా అన్ని ప్రదేశాలకు ఒక్కొక్క యాస్ట్రల్ బాడీ రిలీజ్ చేస్తూ వెళ్తున్నాం. మెయిన్ యాస్ట్రల్ బాడీ మరి కృష్ణ బిలంలో చక్కటి బ్లాక్ హోల్లో ఉంది, ధ్యానం చేస్తుంది. ఇంకా అన్ని యాస్ట్రల్ బాడీస్తో ఒక్కొక్క లోకంలోకి వెళ్తున్నాము. ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళి ఒక్కొక్క గురువు దగ్గరికి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని శక్తిని స్థితిని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. మనం ఇస్తున్నాము పొందుతున్నాము. అలా ప్రతి ఒక్కరిలో ఈ భూమంతటా విశ్వమంతటా ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర కూర్చొని చక్కగా శిష్యరికం చేస్తున్నాం. మనం గొప్ప శిష్యులం కావాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న గురువుని గుర్తిస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి నేర్చుకుంటున్నాము. వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
నేర్పించాల్సింది నేర్పిస్తున్నాం. రిలాక్స్ అవుతున్నాము. మరి ఆ అని మా మహిమ గరిమ అని ఎన్నెన్నో సిద్ధులు ఉన్నాయి. మరి నవనిధులు మరి ఎన్నో చాలా రకరకాల పవర్స్ 400+ పవర్స్ ఉన్నాయి. దాని శాఖ మనం దానిలో ప్రతి నిమిషం అంటే మనం ఏమి తిన్నా తినకుండా జస్ట్ అలా అనంత శక్తితోటి చక్కగా ఉండటం అనే ఆ విద్యను కూడా రిసీవ్ చేసుకుంటున్నాం. శ్వాసాహారం ప్రతి నిమిషం దానికి సంబంధించిన శక్తి రిసీవ్ చేసుకున్నాం. అలానే టెలిపోర్టేషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఆలోచన వేగంతో మాయమైపోయి ఇంకో చోట ప్రత్యక్ష మోడం టెలిపోర్టేషన్ విద్య నేర్చుకుంటున్నాం అందరి గురువుల దగ్గర నుంచి. అలానే మరి ఈ ఫిజికల్ బాడీని కూడా డిసప్పియర్ చేసుకుని ఏ లోకం పట్టి ఆ లోకంకి వెళ్ళడం, ఫిజికల్ అక్కడికప్పుడే మేనిఫెస్టేషన్ చేయడం ఆ లోకంలో, అలాంటి విద్యలన్నీ కూడా మరి అని మా మహిమ గరిమ అంటే చిన్నగా అనుకన్నా చిన్నగా అయిపోవడం, మరి విశ్వం కన్నా పెద్దగా అయిపోవడం, ఇలాంటివి విద్యలు అలా అన్న విద్యలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ రిసీవ్ చేసుకుంటాం. చాలా చాలా కృతజ్ఞతలు విశ్వం అంతటా ఉన్న విశ్వ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని అన్నింటినీ కూడా రిసీవ్ చేసుకుంటున్నాం. సకల జ్ఞానాన్ని సర్వజ్ఞత జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ బ్రహ్మకున్న బ్రహ్మ జ్ఞానం అందరికి ఉన్న అందరు దేవతలకు ఉన్న సమిష్టి జ్ఞానాన్ని అందరు గురువులకు ఉన్న సమిష్టి జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. కనెక్ట్ అవుతున్నాం దేవపూర్వకంగా కనెక్ట్ అవుతాం. చక్కగా రిసీవ్ చేసుకుని అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా మా శక్తిని పెంచుకుంటున్నాం. ఇంకా ధ్యానం చేస్తున్నాం చివరి 20 సెకండ్లు ఇంకా రిసీవ్ చేసుకుంటూ చక్కగా మన మెయిన్ బ్లాక్ హోల్ లో ఉన్న మన మెయిన్ అస్ట్రల్ బాడీలో వచ్చి మన జ్ఞానాన్ని శక్తి కలుపుకొని అక్కడి నుంచి మనం వచ్చి మన శరీరంలోకి ఇక్కడ ఈ సౌర కుటుంబం సూర్యుడి దగ్గరకు వచ్చాం. సూర్యుడి దగ్గర కొన్ని సెకండ్లు చక్కగా ధ్యానం చేసుకుని మళ్ళీ చంద్రుడి దగ్గరకు వచ్చాం. చంద్రుడి దగ్గర చక్కగా ధ్యానం చేసుకుని మళ్ళీ పిరమిడ్ దగ్గరకు వచ్చాం. అక్కడ చక్కగా కొన్ని సెకండ్లు చక్కగా శక్తిని స్థితినంతా బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ బ్రహ్మనా ట్రాంగన్ దగ్గర చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ హిమాలయాస్ దగ్గరకు వచ్చాం. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడికి వచ్చి చక్కగా మన శరీరాన్ని ఆనందంతో గమనిస్తున్నాం. పైనుంచి కింద గమనించుకొని శరీరం అప్పటికి ఇప్పటికి చాలా శక్తిలో ఉన్న చేంజ్ ఏంటి, ఆనందంలో ఉన్న చేంజ్ ఏంటి గమనించాం. అందరు మాస్టర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అండ్ మల్టిపుల్ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది సర్వాత్మ కాన్సెప్ట్ అనమాట, మమాత్మ సర్వాత్మ కాన్సెప్ట్ అనేది దానికి కనెక్ట్ అయిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాజిటివ్ స్పిరిట్ అంతా పాజిటివ్ గా ఉండం. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్, నేను ఎప్పుడు గురువులతో కోరుకున్నాను, గురుశక్తితో కోరుకున్నాను, ఏది కావాలంటే అది సాధ్యం అవుతుంది, అంతా నేనే అంతానా. ఆ బ్రహ్మ భావనతో ఇప్పుడు సదా ఏకత్వంతో ఉంటూ బ్రహ్మ అస్కలిత బ్రహ్మచర్యం అంటే ఎప్పుడు కూడా సదా ఆ బ్రహ్మ భావనతో ఉండడమే. నా జీవితం అంతా నింపేసుకుంటున్నాను. లాస్ట్ 5 సెకండ్స్ 5 చక్కగా శరీరాన్ని చేతిని కాని గమనిస్తున్నాం. తలా ముండము అప్పుడు రిలాక్స్ చేసుకున్నాం. 4 ఇంకా చక్కగా యాక్టివేట్ అవుతున్నాయి, లైట్ అంతా కూడా వస్తుంది. 3 2 1 థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ ద అమేజింగ్. జస్ట్ మనం చేసింది ఒక 11 మినిట్సే అనుకుంటా, చిన్న షార్ట్ జర్నీ చేసి వచ్చాము. వండర్ఫుల్, చక్కగా ఒకసారి క్లాప్స్ పెట్టుకుందాం మనం అందరం కూడా ఈ అమేజింగ్ జర్నీకి చక్కగా క్లాప్స్ పెట్టుకుందాం. ఓకే, సో అలా ఫ్రెండ్స్ మనం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆస్ట్రల్ ట్రావెల్ యొక్క రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ద్వారా కూడా చక్కగా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అప్పుడప్పుడు ఈ వీడియోని కూడా మరి మీరు ఆస్ట్రల్ ట్రావెల్ తర్వాత ఎప్పుడైనా ఈ వీడియోని యూస్ చేసుకుని మీరు చక్కగా ఆస్ట్రల్ ట్రావెల్కి బటన్నిటికి కూడా ఎనర్జైజ్ అవుతుంది అన్నమాట. ఇలా ప్రాక్టికల్గా జస్ట్ అలా ఫీల్ అవుతూ ఉంటే చాలు, ఆస్ట్రల్ ట్రావెల్ బాగా మోటివేట్ అవుతుంది, చక్కగా ఇన్స్పైర్ అవుతుంది, ఇన్స్పైర్ అయ్యి ఇంకా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని పాయింటర్స్ చెప్తాను చూడండి. ఇలా అనమాట మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఎప్పుడు కూడా ఆ ఆనందంతో మన ఊహల్లో ఉత్సాహం ఉంటుండాలన్నమాట. ఒకసారి ప్రతిసారి దగ్గరికి వచ్చామన్నమాట, ఒకరు వచ్చేసి అన్న అంట పిరమిడ్ ఇక్కడ కట్టించాలనుకుంటున్నామండి అంటే ఎంత సైజు పిరమిడ్ అంటే 30 ఫీట్లు 40 ఫీట్లు పిరమిడ్ కట్టించాలనుకుంటున్నాం అంటే ప్రతిసారి అన్న అంట నువ్వు మనసు లోపల అనుకునేటప్పుడు గొప్పగా అనుకోయా, 100 ఫీట్ల పిరమిడ్ కట్టించు అనుకో, ఓకే 1000 ఫీట్ల పిరమిడ్ కట్టించాను ఎవరు ఆపుతున్నా నేను, ఓకే భావ దారిద్ర్యం ఎందుకయ్యా నీకు, మనసులో అయినా అంత చిన్నది ఎందుకు, మనసులో గొప్పగా పెట్టుకో అని చెప్తాను.
మనసులో ఎప్పుడు మనల్ని మనం గొప్పగా ఉంటుందా అనమాట ఎప్పుడు. ఓకే, నేను చెప్పిన ఏ అన్నంత లోకాలకు వెళ్ళి రావడం అంటే ఏంటి అంటే వెళ్ళొస్తాం మనం అలా ఎప్పుడికప్పుడు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. అసలు ట్రావెల్కి అదే ఇంపార్టెంట్ పాయింట్ అసలు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా కానీ మనం ఎప్పుడు కూడా మన లిమిటేషన్ అనేది మన మైండ్ తోటి మనం లిమిటేషన్ చేయకుండా ఎప్పటికప్పుడు మనం మన లోపల శక్తియుక్తులు పెరుగుతున్నాయి. నేను ఒక పుస్తకం చదవాలంటే అందరూ పుస్తకం చదవాలంటే చాలా భయపడుతూ ఉంటారు, అంటే స్లోగా చదువుతానండి నేను, అర్థం కాదండి నాకు, ఎదురా గుర్తుపెట్టుకోవట్లేదండి, ఇవన్నీ మన మైండ్ కి ఎట్టి మళ్ళీ మళ్ళీ అవి ప్రోగ్రామింగ్ చేయకుండా ఎస్ నేను చాలా చక్కగా చదువుతాను, ఫాస్ట్ గా చదువుతాను అనుకు. అందుకే కొన్ని ఆ స్పీడ్ గా ఎలా చదవాలి అనే వర్క్షాప్ కూడా, స్పీడ్ రీడింగ్ వర్క్షాప్ నేను చేస్తే అందులో జస్ట్ దానిలో 3 levels ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో మీ స్పీడ్ బుక్స్ చదివే స్పీడ్ అనేది డబుల్ అవుతుంది మినిమం, అంటే 1.5 to 2 times అవుతుంది. ఒక 80 words per minute అనేది చదవడం అనేది, 80 పదాలు చదవడం అనేది అంటే సహజంగా నార్మల్ ఎవరైనా చేయగలిగితే 120 నుంచి అంటే డబుల్ అంటే 160 నుంచి 160 వరకు వెళ్తారు ఫస్ట్ లెవెల్ వర్క్షాప్లో. అదే రెండో లెవెల్ వర్క్షాప్లో కనీసం 4 రెట్లు అనమాట, 240 స్పీడ్ అవుతుంది, కనీసం 4 రెట్లు వాళ్ళ స్పీడ్ పెరగడమే జరుగుతుంది. లేదంటే మొత్తం 400 వర్డ్స్ కన్నా దాటాల్సిందే రెండో లెవెల్ వర్క్షాప్ ఎవరైనా. అయితే ఇందులోపల కొంతమంది ఆల్రెడీ కొంచెం స్పీడ్గా చదివేవాళ్ళు, ఒక 150 వర్డ్స్ పర్ మినిట్ చదివేవాళ్ళు అలా వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా 600 words per minute కానీ ఇంకా ఎక్కువ వర్డ్స్ పర్ మినిట్ కూడా చదివేందుకు అవకాశం ఉందన్నమాట రెండో వర్క్షాప్లోనే. తర్వాత మూడో వర్క్షాప్ ఇంకా కనెక్ట్ చేస్తాను అందులోపల ఇంకా స్పీడ్ పెంచుకోవడం. ఒక పుస్తకాన్ని నేను 30 minutes చదివేస్తాను. ఓకే, అలానే అందరూ చదవచ్చు. ఎలా చదవాలి మనల్ని మనం లిమిట్ చేసుకోవద్దు, కొంచెం చిన్న చిన్న టెక్నిక్స్ తోట మన శక్తిని బాగా ఉపయోగించుకొని చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, అందరూ డాక్టర్ స్ట్రేంజ్ అనే మూవీ చూడండి, డాక్టర్ స్ట్రేంజ్ అని. అతను ఏంటి అస్తుల తయారుతో బయటకు వచ్చేసి అన్ని పుస్తకాలు ఫాస్ట్గా చదివేస్తుంటాను. అలా నేను ఈ టెక్నిక్ కూడా ఇచ్చాను అనమాట, ఈ 3rd level చెప్తాను. చెప్తే ఒక ఆవిడ తను చెప్తుంది అనమాట, తను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పడుకున్నా కానీ నైట్ కూడా కలర్ లోపల కానీ అసలు టవర్ లోపల వెళ్ళి బుక్స్ అన్ని ఫటాఫట్ చదివేస్తుందంట. అది అనమాట ఇంపార్టెంట్, అలా చదవడమే అంటే మనకి ఏదైతే కళ లోపల కూడా తీసుకెళ్ళాలి చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. కళలోనైనా అబద్ధం ఆడుకుంటుంటే వాడు నిజమైన సత్యం పలికేవాడు అనమాట. ఓకే, కళ లోపల కూడా ధ్యానం చేయడం అనే అత్యద్భుతమైన విషయం, నాకు అంత తపన ఉంది అనమాట. బయట నేను ధ్యానం చేస్తున్నాను అండి, 10 గంటలు ధ్యానం చేస్తున్నాను అండి, ఓకే బాగానే ఉంది చేస్తున్నాను మంచిదే. ఈ కళలో ధ్యానం 1 నిమిషం చేసినా కానీ అంటే వాళ్ళకి శ్రద్ధ ఉందనమాట, కళలోపల కూడా ధ్యానం చేస్తున్నా అంటే అమేజింగ్, అంత శ్రద్ధ అంత తపన ఉంది. పొద్దునంత బిజీగా ఉంటాం కానీ కుదరట్లేదండి ఆ టైంలో కూడా, మాకు ఎంత బిజీగా ఉంది కానీ మనసంతా ధ్యాన చింతన అనమాట. ధ్యానం ఎలా చేయాలి, ఇంకా నాకు చేయడానికి టైం లేదే, పొద్దునంత 20 గంటలు నేను బిజీగా ఉన్నాను కదా అని అప్పుడు వాడు కళ నిద్రపోయిన కళలోపల 1 నిమిషం ధ్యానం చేస్తారు కదా, ఆ 1 నిమిషంలోనే ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసే శక్తిని పొందగలుగుతాం. కళలో ధ్యానం చేయడం అసలు ట్రావెల్లో ధ్యానం చేయడం అంత గొప్పది అని మనం తెలుసుకోండి. ప్రతిసారి కూడా ఆ విధంగానే ఒకసారి 12 సంవత్సరాలు ధ్యానం చేద్దాం అనుకున్నారు, ఆ రోజు నైటే అంత తపన, ఆ రోజు నైటే ఒక కళలోనే ఒక అసలు ట్రావెల్లోనే ఆయన అన్ని 12 సంవత్సరాలు తపస్సు చేసిన శక్తిని జ్ఞానాన్ని పొందుకుని వచ్చారని మనం తెలుసుకుందాం. అలా పక్క ఓపెన్ డైరీ అయిపోవాలి, అసలు ట్రావెల్ నాకు కావాలి అని లోపలికి అనుకుంటే ఎంత తపనతో అనుకుంటే అంత బాగా రిజల్ట్స్ వస్తాయి. అయితే ఈ తపనతో అనుకోవడానికి అంటే ఒక 10 ఎక్సర్సైజెస్ చెప్తాను. ఓకే, ఏంటంటే మీరు చిన్నగా ఉన్న జంప్ చేసుకుంటూ కానీ, లేకపోతే చిన్న లేకపోతే మూమెంట్ చేసుకుంటూ కానీ, లేకపోతే డాన్స్ చేస్తూ కానీ, ఓకే అసలు ట్రావెల్ అసలు ట్రావెల్ అనుకుంటే అనుకోండి అనమాట, అనుకుంటే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మహమ్మద్ అనే ఒక తను ఉన్నారన్నమాట, అతను వరల్డ్ ఛాంపియన్, మహమ్మద్ అనే ఒక తను ఒక వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అనమాట. అయితే అతను ఏం చేస్తాడంటే అతని ఫుల్ నేమ్ అంటే ఎవరికైనా తెలిస్తే అటాక్షన్ని, ఓకే తను ఏంటంటే తను ఏంటంటే బాక్సింగ్ వీరుడు. తను కొట్టేటప్పుడు బాక్సింగ్ చేసేటప్పుడు కొట్టేటప్పుడు ఏంటంటే ఐఎమ్ ద వరల్డ్ ఛాంపియన్ అండ్ అలా యాక్షన్ చేసేవాడు. యాక్షన్ ప్లస్ సంకల్పం రెండు ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. అందుకంటే ఏదన్నా మీరు చేసే పనులప్పుడు, ఓకే చిన్న డాన్స్ కానీ లేకపోతే ఏదైనా చేసేటప్పుడు లేకపోతే బాడీ యాక్షన్ కానీ, ఓకే అవి ఏంటంటే అది చేసేటప్పుడు ఏమనుకోవాలి మీరు, ఐఎమ్ డూయింగ్ యాస్ట్రో ట్రావెల్ అనుకుంటూ మహమ్మద్ ఆలీ, ఎస్ వెరీ గుడ్ మా, లేకపోతే ఏంటంటే పొద్దున పూట ఎవరికైనా జాగింగ్ చేసే అలవాటు ఉంటే, జాగింగ్ చేసే అలవాటు బయట వెళ్తే మీరు
జాయిన్ చేసేటప్పుడు అంటే రన్నింగ్ చేసుకుని జాయిన్ గా చేసుకున్నాం అనుకుంటుంది జాయిన్ చేయండి అది చేస్తుంది ఆవేశం వస్తుందా అను అనుమానం ఇంకుతుంది అనమాట హాస్టల్ ట్రావెల్ అప్పుడంటే అది బాగా లోపలికి వెళ్ళిపోయింది మీరు నిద్రపోతున్నా ధ్యానం చేస్తున్నా హాస్టల్ ట్రావెల్ ఇంకా బాగా ఎక్కువ అవడానికి చక్కగా అలా బాగా వెళ్ళిపోతుంది ఓకేనా ఈ టెక్నిక్ మరి ఇప్పుడే మిమ్మల్ని ఇప్పుడే ఇచ్చిన నేను చెప్పడం జరుగుతుంది ఎప్పుడు ఇదివరకు చెప్పలేదు ఓకే ఈ టెక్నిక్ బాగా వాడుకోండి ఓకే ఇది అంటే మేము అందరం రెడీ అవ్వడం బట్టి నాకు మాస్టర్స్ ఆ విధంగా టెక్నిక్స్ ఇస్తున్నారు ఓకే ఈ టెక్నిక్ వాడండి ఓకే తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇంకో టెక్నిక్ కావాలని ట్రై చేయొచ్చు అంటే మీ శరీరం బిగపెట్టండి ఒకసారి బిగపెట్టి ఎస్ అస్టల్ ట్రావెల్ అనుకోండి అంటే ఏంటి బిగపెట్టినప్పుడు ఏంటంటే అన్ని అణువులన్నీ యాక్టివ్ అవుతాయి అన్నమాట యాక్టివే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు ఎక్కువసేపు బిగపెట్టినా మరి నొప్పుల్లో వచ్చేంత బిగపెట్టకండి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు 30 సెకండ్లు మ్యాక్సిమం ఒక శరీరంలో టైట్ గా చేసుకోండి అంత చేతులు గట్టిగా లేకపోతే మిమ్మల్ని సెల్ఫ్ హగ్ చేసుకుని గట్టిగా టైట్ సెల్ఫ్ హగ్ అంటారు కదా హగ్ అనమాట గట్టిగా హగ్ చేసుకుంటూ ఎస్ శరీరంలో కాళ్ళు చేతులు అన్ని కండరాలను బిగించి బిగించి అనమాట ఓకే అస్టల్ ట్రావెల్ ఎస్ అస్టల్ ట్రావెల్ అస్టల్ ట్రావెల్ అని అనుకోండి గట్టిగా లోపల నుంచి అనువనువున అది అనుకోవాలన్నమాట అనువనువున మీరు అంటే అస్టల్ ట్రావెల్ అని గట్టిగా అరిస్తే ఒక 2 కిలోమీటర్లు వినిపించాలంత గట్టిగా అరుస్తారు అలానే మన లోపల మైండ్ లో అణువు ప్రతి అణువు లోపల ఒక స్పీకర్ పెట్టి వినిపించాలి గట్టిగా గట్టిగా అనుకోండి లోపల అనుభవం టైట్ గా ఉన్నప్పుడు అది బాగా రిసీవ్ చేసుకుంటాయి ఓకే అది ఏంటి కనెక్ట్ అవుతుంది బేసిక్ అది లోపలికి ఇంకుతుంది అనమాట అప్పుడు ఏంటంటే ఇంకినప్పుడు అది చాలా చక్కగా అసలు ట్రావెల్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న టిప్స్ ఇప్పుడు మరి టైం ఎంత ఒకసారి చెక్ చేస్తాను ఓకే సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ ఈ ఇన్ని రోజుల జర్నీలో మీ వచ్చిన ఎక్స్పీరియన్సెస్ లో అసలు ఏం జరిగింది అస్టల్ ట్రావెల్ వల్ల మీకు ఎలా ఇంప్రూవ్ అయ్యారు ఏమైనా చెప్పాలంటే చెప్పండి మంచి పాజిటివ్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి టైం వేస్ట్ కాకుండా చక్కగా అందరికి హెల్ప్ అవుతాయి అంటే పాజిటివ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నాయో చెప్పండి ఓకేనా సో ఓకే సార్ సో మురళి కృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్ సార్ నమస్తే సార్ సార్ చెప్పండి నా వాయిస్ వినిపిస్తుందా సార్ హలో మీరు ఇప్పుడు జస్ట్ మాట్లాడుతున్నారు సార్ సౌమ్య సంతోష్ సార్ వచ్చారు కోహోస్ట్ చేయమంటున్నారు ఓకే మేడం ఓకే ఓకే సో ఎస్ సార్ సంతోష్ సార్ సంతోష్ సార్ ఇంకో 5 మినిట్స్ టేక్ అవుట్ చేస్తారు ఒక 10 ఎక్స్క్యూజ్ విన్నాం సంతోష్ సార్కి చెప్పిన సంతోష్ సార్ ఇంకో 4 మినిట్స్ ఓకే ఓకే సార్ అన్మ్యూట్ చేసుకోండి మురళీ కృష్ణ గారు సార్ జస్ట్ ఇప్పుడు మనం మీరు హాస్టల్ ట్రావెలింగ్ చేయించారు కదా హిమాలయాలకు వెళ్ళాము అక్కడ నుంచి మేరు పర్వతం చూసాము అక్కడ నుంచి సూర్యుడు చంద్రుడు చూసినప్పుడు సూర్యుడు నా కుడి కంట్లో ఎడం కంట్లోనే చంద్రుడు వచ్చారు అంటే నాకు బయట కనిపించలేదు నా కంట్లో కనిపించారు ఆ తర్వాత అక్కడ నుంచి వేరే లోకాలకు వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు ఒక స్కై ఒక చాలా ప్యూర్ బ్లూ మొత్తం నక్షత్రాలు నాకు వెళ్తూనే ఉన్నాను అన్ని వస్తూనే ఉన్నాయి ఎక్కడో ఒక గ్రహం మీద ఆగాను వెరీ కాంతివంతమైనటువంటి ఒక లోకం ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీస్ బాగా తీసుకున్నాను ఒక పాల పొంత అని చెప్పాం కదా ఆ పాల పొంత దగ్గర నేను ఆగడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ భూమికి కనెక్ట్ అవటం ఇదంతా ప్రాసెస్ చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి నాకు జరిగింది ఒక అద్భుతమైనటువంటి చాలా ఎనర్జీ నేను తీసుకున్నాను అక్కడ నుంచి తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అండి అదే థ్యాంక్ యూ సార్ అందరూ కూడా మనస్ఫూర్వకంగా హృదయపూర్వకంగా సార్కి క్లాస్ కొద్దాం ఇదే ఫ్రెండ్స్ చూసారా ఏమైందంటే ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ అనే మూవీలో ఆయన డాక్టర్ ఉండేవాడు ఆయన న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట ఆమె ఆయన ఒకసారి టిబెట్ లో ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళిన ఆమె చేయి పట్టుకుని అన్ని లోకాలకి ఒక లోకం నుంచి ఒక లోకం వెంటనే ఒక 2 నిమిషాలు 10 లోకాలు తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తే అన్ని చూసేస్తారు అబ్బాయి ఎంత ఉందా నేను ఇప్పుడు అలా అనమాట డిసైపుల్ ఈస్ రెడీ మాస్టర్ విల్ అపియర్ అండ్ టేక్ దమ్ టు ఆల్ ద వర్డ్స్ అని అలా అనమాట ఇప్పుడు అంతా సార్ అంతా కూడా ఇవన్నీ చూసి వచ్చారు ఒకటేసారి అన్ని పటాపట అన్ని జస్ట్ ఒక 5 నిమిషాలు అయిపోయింది కదా
ఎందుకంటే తన ఎనర్జీ లెవెల్స్ చక్కగా ఉండేసరికి అన్ని చక్కగా చూసుకుని వచ్చారు, తను హ్యాపీగా చెప్తున్నారు. ఓకే, అలా అనమాట. ఒక సరి అయిన తను తన ఆ విద్య తన శక్తి అన్ని ఉన్నాయి అనమాట. అయితే మీలో ఎనర్జీస్ పెరిగినప్పుడు మేము బాగా అలా ఒక్క సెకండ్ అండి, మధ్యలో నాకు గౌతమ్ బుద్ధుడు కనిపించారు. ఒక్క పాలపుంత కన్నా బిఫోర్ ఒక రౌండ్ పెద్ద సర్కిల్ అంత నక్షత్రాలు అన్ని రౌండ్ గా అలా సరౌండ్ సుడుకున్న అలా తిరుగుతూ ఉంటే మధ్యలో ఒక హోల్ ఉంది, దానిపైన ఒక అరుగు ఉంది. అరుగు మీద గౌతమ్ బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆయన్నే చూస్తూ ఉంటే గౌతమ్ బుద్ధుడు లేచి వెళ్ళిపోయారు. నేను అది ఎక్కాను, ఆ అరుగు మీదకి ఎక్కేసి నేను ధ్యానం చేశాను ఆ మధ్యలో ఆ సర్కిల్ మధ్యలో కూర్చొని. ఇది చెప్తూ మర్చిపోయాను. దీని తర్వాత పాలపుంత దగ్గరికి వెళ్ళాను. ఓకే సార్, అమేజింగ్. దట్స్ అమేజింగ్ సార్. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఇంకా నేను సంతోష్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సంతోష్, మీరు ఇంకా మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇంకా ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా బాయ్ చెప్పేస్తున్నాను. నేను ఇంకా వేరే సెషన్ కూడా ఉంది కాబట్టి నేను నైట్ టైమ్ అవేర్నెస్ సెషన్ కి వెళ్ళాలి కాబట్టి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ఇన్ని రోజులు చక్కగా అందరితో పాటు మనము కొన్ని తెచ్చుకున్నాము, మనం నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి చక్కగా. ఇవన్నీ మీ లోపలికి వచ్చేసి ఒకసారి విన్నా లోపలికి డైజెస్ట్ అవుతే కొంచెం వీలైతే నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఓకే సౌమ్య, బాయ్ సౌమ్య. ఓకే సంతోష్, వచ్చేసరికి సంతోష్ వచ్చారు. Yes, yes, I'm here. ఓకే సంతోష్, yes సంతోష. ఓకే, వీలు ఒకరి ఇద్దరు ఎక్స్పీరియన్సెస్ తీసుకుని తర్వాత కంటిన్యూ చేయండి సంతోష్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రబోధ్ మాస్టర్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన అందరం ఎంతో గొప్పగా మంచి మెడిటేషన్ చేసాము, మంచి కాన్సెప్ట్ తెలుసుకున్నాము అండ్ పాయింటర్స్ కూడా. అండ్ టుడే ఇస్ అవర్ లాస్ట్ డే ఫర్ దిస్ వర్క్షాప్. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మన వర్క్షాప్లో ఎంతోమంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది దీనికోసం అని చెప్పి హోస్ట్గా కానీ అడ్మిన్ టీమ్గా కానీ వాళ్ళ వాళ్ళ టైంని స్పెండ్ చేసి, ఫస్ట్ అందరికీ వాళ్ళందరూ టైం స్పెండ్ చేశారు. ఒక స్పీకర్స్గా మేమనే కాకుండా రంజిత్ గారి దగ్గర నుంచి, రంజిత్ గారి టీం, సౌమ్య గారు కానీ, దివ్యశ్రీ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ టైంని స్పెండ్ చేసి, వాళ్ళ టైమే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ టైం స్పెండ్ చేసి అందరికీ కూడా ఇలా హోస్ట్ చేశారు, వాళ్ళ టైంని మనకి ఇచ్చారు. సో అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతాం ఫస్ట్. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాబ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి, కానీ బట్ వాళ్ళ ఒక టైంని వాళ్ళు పక్కకు తీసి, టైంని వారు కొద్దిగా పక్కకు తీసి మనందరి కోసం స్పెండ్ చేస్తూ మనందరినీ నాలెడ్జ్ ఇలా స్ప్రెడ్ చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. ఓకే, అందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఓకే మై రిఫరెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన హ్యాండ్స్ రేజ్ చేశారు కదా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఇద్దరు, ఈ రెండు హ్యాండ్స్ రేజ్ చేస్తున్నాయి కాబట్టి ఎక్స్పీరియన్సెస్ విందాము. అండ్ దెర్ ఇస్ అనదర్ షేరింగ్ దట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. ఇంకొక షేరింగ్ నాకు మీ దగ్గర నుంచి వినాలని ఉంది. ఫస్ట్ షణ్ముగ్ గారు, ఒకసారి సుధర్ చక్క గారు, మీరును సుధామణి గారు చెప్పిన తర్వాత వేరే షేరింగ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్లీజ్ షణ్ముగ్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నమస్తే మాస్టర్. హలో అండి. నమస్తే అండి. హాయ్. నమస్తే సార్. హాయ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని చూశాను. థ్యాంక్ యూ. నేను మా బాబు ఇద్దరు మెడిటేషన్ చేసామండి. ఈ కాంతి ధ్యానాలు జరుగుతున్నాయి కదా అగ్గి భీమయ్య గారివి. అవునండి, అవును. ఆయన యూట్యూబ్ లో ఆడియో పెడుతున్నారు కదా, అది పెట్టుకొని చేస్తే నాకు 1 అవర్ కి హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది. నైస్ అండి. ఓకే, మా బాబుకైతే స్టార్ట్ చేసిన 5 మినిట్స్ కే గోల్డెన్ పిరమిడ్ అలా వచ్చింది, నడిచి వెళ్ళండి అనగానే నడిచి వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా వివేకానంద స్వామి అలాగ నడుచుకుంటూ వచ్చి క్లియర్ గా బాబు పక్కనే కూర్చొని ఇలా చూస్తున్నారు ఆయన రామకృష్ణ పరమహంస గారు. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత బాబు హాస్టల్ ట్రావెల్ లో కళ్ళు తెచ్చి చూసేసరికి ఆ మాస్టర్స్ పైన ఉన్నారంట. బాబు ఏమో కిందే కూర్చున్నాడు, ఏంటి నన్ను తీసుకెళ్లకుండా మీరు వెళ్ళారేంటి అని అడుగుతున్నారు. వాళ్ళేమో అక్కడ నవ్వుతున్నారంట. అది ఒకసారి జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ బ్రేక్ భయపడ్డాడు వాడు, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ లేచినప్పుడు ఒక గుండె మీద అంతా హెవీగా అనిపించి ఎవరో ఇలా కూర్చొని కాళ్ళు పైకి లాక్కుంటున్నారమ్మా నా దగ్గర నుంచి, నా బాడీలో నుంచి అని చెప్తున్నాడు. చాలా స్టార్ట్ చేసిన ఆడియో ఏదన్నా స్టార్ట్ చేసిన 5 మినిట్స్ కే తనకు అలా హాస్టల్ ట్రావెల్ జరుగుతూ ఉంది. ఎంత అండి ఏజ్ మీ బాబు ఏజ్ ఎంత? మా బాబు ఇప్పుడు 10th చదువుతున్నాడు అండి.
ఓకే అండి, నైస్ నైస్. ఓకే, అంటే నేను 1 or 2 months నుంచి డైలీ ఇంట్లో చేయిస్తున్నాను ఒక 15 minutes అలాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, నేను కూడా చేస్తున్నాను. నాకు అగ్గి భీమయ్య గారి ఆడియో పెడితే నాకు ఇప్పటికి 2 times జరిగిందండి. వెరీ నైస్. ఒక్కసారి నేను నా జన్మ చూసుకున్నానేమో అనిపించింది, ఒక జన్మ. ఓకే, మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఒకటి జరిగింది సార్. నేను అంటే హాస్టల్ ట్రావెల్ లో ఎప్పుడు ఒక జన్మ చూసాను. ఇంకోసారి ఇప్పుడు ప్రబోధ మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మనం గోడలోకి వెళ్ళొచ్చు, చేతిలో చేయి పెట్టచ్చు అని మీరు కూడా చెప్తున్నారు. నేను ఆ రోజు నా బాడీ లేచి గిరగిరా తిరుగుతుంది మా ఇంట్లోనే, ముందుకెళ్తుంది బయటకు వస్తుంది, ముందుకెళ్తుంది బయటకు వస్తుంది. మా పాప నా దగ్గర కూర్చుంటే నేను నా పాపలో నుంచి కూడా అలాగే వెళ్ళిపోయాను. ఓకేనండి. ఆ తిరుగుతూ కూడా నవ్వుకుంటున్నాను. ఆ రోజు నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఆ బ్లిస్నెస్ అంటారు చూసారు, ఆ బ్రహ్మానందం ఆ రోజు అనుభవించానండి. నన్ను చూసి మా పిల్లలు ఇద్దరు ఇంకా డైలీ ఆడియో పెట్టుకుని నాకు కూడా అలాంటి స్టేటస్ కావాలి మమ్మీ అని ఇద్దరు చేయడం మొదలు పెట్టారండి. వండర్ఫుల్, వండర్ఫుల్. అంతే అంతే. నేనైతే హలో మ్యూట్ అయిపోయింది అనుకుంటా. Yes sir. So master, మీరు మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. ఓకేనండి, సూపర్. అంతేనండి ట్రాన్స్ఫర్మేషన్? అవునండి, అవును. యా, ప్లీజ్ గో అహెడ్. Yes, చాలా థ్యాంక్ యూ సార్, చాలా. ప్రబోధ్ మాస్టర్ గారికి, మీకి, అసలు మీ ఈ ఆర్గనైజేషన్ మొత్తానికి నిజంగా నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు మీరు, పిల్లలు కూడా స్టార్ట్ చేశారన్నారు కదండి. ఎప్పుడైతే మన ఇంట్లో మనం ధ్యానం చేస్తామో మన తోటి వాళ్ళు, ఎస్పెషలీ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఫ్యామిలీలో మన కుటుంబంలో ఏమవుతుందంటే అది మన లోపల ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. మనం ఎంత ప్రశాంతంగా మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటామో మన తోటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధ్యానం చేయటం కానీ గొప్ప గొప్ప అనుభవాలు రావటం కానీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. చాలా మంచి అనుభవం చెప్పారు మీరు. అలానే మీ అబ్బాయికి యాస్ట్రల్ ట్రావెల్ అవటం కూడా చాలా గొప్ప అనుభవం. దాన్ని ఏంటంటే ఇప్పటి నుంచి నర్చర్ చేయాలి. నర్చర్ చేయడం అంటే ఏంటంటే ప్రోత్సహించాలి మనం ధ్యానం చేయమని చెప్పి కానీ, యాస్ట్రల్ ట్రావెల్ మీద బుక్స్ చదవమని చెప్పడం కానీ. ఎందుకంటే ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు కాక, ఎందుకంటే ఎస్పెషలీ తనకు కొత్తగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని బుక్స్ కానీ, యాస్ట్రల్ ట్రావెల్ మీద బుక్స్ కానీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏది కంఫర్టబుల్ అయితే అది ఆ బుక్స్ ఇచ్చి చదవమంటాం కానీ. బికాస్ ఎందుకంటే చిన్నవాళ్ళకి ఎస్పెషలీ కొద్దిగా యూత్లో కానీ చిన్నపిల్లలకు కానీ సెల్ఫ్ లెర్నింగ్ ఇప్పటి నుంచి బాగా తెలుస్తుంది. వేరే వాళ్ళు చెప్పడం కన్నా సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటి, వారికి వారు తెలుసుకోవడం, బుక్ చదవటం కానీ, ఒక వీడియో ద్వారా నేర్చుకోవడం కానీ. బుక్ చదవటం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి బుద్ధి వికసిస్తుంది. బుక్స్ అంటేనే అది బుద్ధి వికసిస్తుంది. సో ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇంకా. సో వాళ్ళకి ఏదైనా మంచి సెల్ఫ్ లెర్నింగ్ బుక్స్ అంటే ఈ యాస్ట్రల్ ట్రావెల్ మీద బుక్స్ కానీ ఏమైనా వీడియోస్ కానీ సజెస్ట్ చేశారనుకోండి. మనం అనుకున్నాయి ఆత్మయనం కానీ, ఇలా సూక్ష్మ శరీర యానం బుక్స్ కానీ ఇలా మీరు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సుధామణి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సుధామణి గారు. ఎస్ చెప్పండి. మాట్లాడలేదే ఫస్ట్ ట్రావెల్స్ ప్రోగ్రామ్ ధ్యానం చేస్తున్నాను. అగ్నిమయ గారు లైట్ వర్క్స్ దాంట్లో జాయిన్ అయ్యే రోజు వింటున్నాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. రోజు ఈ నన్ను అంబాల నుంచి చంద్రుని దగ్గరికి తీసుకుపోయారు కదా సారు. సుధామణి గారు మీ వాయిస్ వినిపించట్లేదండి, అంటే బాగా బ్రేక్ అయిపోతుంది. ఇంటర్నెట్ ఏమన్నా తక్కువ ఉందేమో, ఒకసారి స్ట్రెంగ్త్ చూసుకోవాలి. ఓకే, సరే అయితే. ఓకే మై డిఫరెన్స్, నెక్స్ట్ కొద్దిగా ముందుకెళ్దాము. ఇప్పుడు ఒక ముగ్గురు షేరింగ్స్. ఇప్పుడు టైం ఎంత అయింది? ఓకే, మనకు ఒక 20 minutes 25 minutes ఉంది కాబట్టి ఒక ముగ్గురు ఆరు నలుగురు కానీ ఏం చేస్తారంటే మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో చెప్పండి. ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, అంతా బాగానే ఉంది. ఎందుకంటే ఈ 11 days మీరు మీ లైఫ్లో మీ మెడిటేషన్లో కానీ మీ ఎక్స్పీరియన్సెస్లో కానీ
మీ ఎక్స్పీరియన్స్ చెప్పవసరం లేదు, కానీ ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మీ రోజు ప్రాక్టీస్ సాధనలో? కానీ ఎవరైనా మీరు ఒక ముగ్గురు నలుగురు షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ 11 డేస్ ఇంపార్టెంట్గా మంచిగా విన్నాము, అంత ప్రాక్టీస్ చేసాము, బట్ ఈ 11 డేస్ మీరు నెక్స్ట్ ఎలా కొనసాగించాలనుకుంటున్నారు, ఎట్లాంటి సాధన? బికాజ్ ఎందుకంటే ఈ 11 డేస్లో దాదాపు ఒక 15-20 టెక్నిక్స్, చెన్నై నుంచి పెద్దవాటి వరకు 15-20 టెక్నిక్స్ చెప్పుకుంటాం మనం. సో మీకు ఇష్టమైన టెక్నిక్స్ ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయాలనుకోవచ్చు, స్టార్టింగ్ విత్ డ్రీమ్ జర్నల్ కానీ ఎన్నో చెప్పాలనుకోవచ్చు. సో మీలో ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ వర్క్ ప్లాన్ అండ్ మెడిటేషన్ ప్లాన్ ఏంటి, ఈ సాధన పరంగా మీ ప్లాన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, అంటే ఒక మార్పు, గొప్ప మార్పు ఎట్లా వచ్చింది అనేది షేర్ చేయండి ఇప్పుడు. ఓకే, పవన్ కుమార్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ చేసుకోండి, చెప్పొచ్చు మీరు. సార్ నమస్తే సార్. నాకు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి 11 లో ఒకటి సార్, ఈ డ్రీమ్, ఈ డ్రీమ్ లో ఆస్ట్రల్ వరల్డ్ లో మనకి డ్రీమ్ జరుగుతుంది కదా, ఆస్ట్రల్ లో పోవాలంటే తొందరగా ఫాస్ట్ గా క్విక్ గా సెకండ్స్ లో పోవాలంటే మస్ట్ మన బాడీని రిలాక్స్ అయిపోయి జాయిలోకి వెళ్ళిపోవాలి సార్, ప్రతి అణువు. ఓకే, దానికోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకే ఓకే, అప్పుడు మన కాన్షియస్ లో మన కంట్రోల్ లో మన డ్రీమ్ మన కంట్రోల్ వెళ్ళిపోతుంది, అప్పుడు మన ఆస్ట్రల్ బాడీని మనం సూచన వెళ్ళవచ్చు, అది ఎక్కడికైనా వెళ్ళగలదు అప్పుడు. ఓకే, అది నేను తెలుసుకున్నాను సార్, అది ఇప్పుడు అది ట్రైనింగ్ చేస్తున్నా సార్ ఇప్పుడు నేను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, బాగా చెప్పారు. అది చేస్తే మనం గోల్ మనం రీచ్ అయిపోయినట్టే సార్. ఇంకా సూపర్ 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 ఇది సార్, థ్యాంక్ యూ సార్, నాకు బాగా నాకు డైజెస్ట్ అయిపోయింది సార్ మొత్తం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్, అసలు చాలా మంచిగా చెప్పారు అడిగిన దానికి. సో పవన్ కుమార్ గారికి ఒక క్లారిటీ వచ్చింది, ఆయన నెక్స్ట్ గోల్ ఏంటి, ఆస్ట్రల్ ట్రావెల్లో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఒక రోడ్ ప్లాన్ వేసుకున్నారు, ఆయనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్, అక్కడ నుంచి ఏం చేయాలని ఒక మార్పు, ఆయన ఒక ప్లాన్ వేసుకుని ఇదిలా సాధన చేద్దాం అనుకుంటున్నారు. చాలా గొప్పగా చెప్పారు, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నరసింహారావు గారు మీరు కూడా అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, సంతోష్ గారు. నమస్తే అండి, హాయ్ అండి. నేను నరసింహారావు అండి, విజయవాడ నుంచి. హలో అండి, హాయ్. 2 ఇయర్స్ క్రితం న్యూటన్ గారి క్లాస్ లో రాష్ట్ర ట్రావెల్ చేయించారు, ఆయన కూడా తరువాత చదివాను. ఓకేనండి, కానీ రాష్ట్ర ట్రావెల్ చాలా చాలా చేయాలని చాలా చాలా కోరుకుండేది. స్టార్ట్ చేసినా నాకు ముందుకెళ్ళకపోయాను. అప్పుడు అనుకోకుండా సంతోష్ గారు మీ క్లాసు వచ్చింది, ఈ 11 రోజులు ఈ క్లాస్ లో నేను పాల్గొన్నాను, చాలా చాలా టిప్పులు నేర్చుకున్నాను. మీరు రాష్ట్ర ట్రావెల్ చేసినప్పుడు ఎస్ఎంఎంట్లో బాడీ అయితే షేప్ వస్తుంది కానీ నేను బయటకు రాలేదు, మీరు చెప్పిన మాట నాకు ఎంత సరిపోలేదని కొన్ని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం వేరే ఫైనాన్స్ ప్రాబ్లమ్ కొంచెం డీప్ గా ఉన్నాను, ప్రాబ్లమ్ ఏమో ఓవర్కమ్ అవుతున్నాను కానీ ఆ ప్రాబ్లం కొంచెం మైండ్ లో ఉంది. ఓకేనండి, మీరు చెప్పిన టిప్స్ అన్ని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాను సార్ నేను. ఓకేనండి, బుక్ స్టడీ చేసి ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసి చేయడానికి చాలా దోహదపడతాయని, మీ ట్రైనింగ్ చాలా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను సార్. మీరు ఇచ్చిన మంచి టిప్స్ చాలా చాలా ఆనందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి సార్. 40 రోజులు అటెండ్ అవుదాం అనుకున్నాను కానీ కొంచెం నాకు వేరే ప్రోగ్రామ్ వచ్చింది మధ్యలో, సమ్ టైమ్ సెకండ్ పర్ డే క్లాస్ అవుతుంది సార్. మీరు ఇచ్చిన కానీ మీరు కానీ ఇచ్చిన టిప్స్ కానీ క్లాస్ కానీ చాలా అమోఘంగా ఉంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. సో మీరు చెప్పారు కదండి, బాడీ అంతా రిలాక్స్ చేసుకుని దాని తర్వాత రావటం అనేది నెక్స్ట్ స్టెప్ అంటున్నారు కదా. సో ఇక్కడ ఈ స్టెప్ మీరు బాడీ అంతా రిలాక్స్ అయిపోయి అక్కడ స్లీప్ పారాలసిస్ వచ్చే స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ని బాగా సాధన చేయండి. బాగా చేస్తూ చేస్తూ అంటే వచ్చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ లైక్ వాక్, ఈజీ వాక్ అయిపోవాలి. ఈజీ వాక్ అయిపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రిపేర్ అవుతూ అవుతూ మన కొద్ది మందికి ఒక రోజు పట్టచ్చు, ఇంకో మందికి 1 వీక్ పట్టచ్చు ఏమో, ఇంకొంతమందికి కొద్దిగా టైం, బట్ ఆ ఈజీ వాక్ వచ్చేస్తే బయటకి ఈజీగా యాస్ట్రల్ బాడీ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. శ్రవణ్ కుమార్ గారు ప్లీజ్. నమస్తే మాస్టర్, మీకు ప్రమోద్ సార్కి నమస్కారం. మీరు పెట్టిన ఈ సెక్షన్స్ నాకు ఎట్లా వెళ్ళిపోయింది అది అంటే, నేను యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు జనరల్గా మనం అక్కడ ప్లేస్ ఆ ప్లేస్ను చూడడం కాకుండా
నేను అక్కడ ఉన్న వ్యక్తులు చుట్టుపక్కల అంటే అక్కడ ఉన్న వ్యక్తులను ఎలా ఉన్నారు అలా ఉండడానికి నేను ఫస్ట్ ఇన్షియల్ ప్రాక్టీస్ చేసింది ఎలా అంటే నేను ఇక్కడే ఉండి బయటికి వెళ్ళి ఎక్కడ వాళ్ళు ఏమున్నారు వారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు ఎలా ఉన్నారు అనేది మళ్ళీ నేను లోపలికి వచ్చి ఒకసారి రెండు సార్లు చెక్ చేసుకున్నాను. అట్లా అట్లా చేసుకుంటే నాకు ఒక ఒక ఆయనే వెళ్తున్నట్టు కనబడింది. అదే అని రెడ్ కలర్ షర్ట్ వేసుకుని క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. మా గల్లీ నుంచి పాస్ అయ్యాడు. పాస్ అయినప్పుడు నేను సరైన చేసి దాన్ని బయటకు వెళ్ళి చూసినప్పుడు ఆయన ముందు సేమ్ అలానే వెళ్ళాడు. తర్వాత అప్పుడు అరే మనం చేయగలుగుతాము అది అని చెప్పేసి నేను బాగా ట్రై చేశాను. కొద్దిసారి ఒక్కొక్కసారి ఏమో డోర్ తీయడం, నేనే ఓపెన్ చేయడం, తర్వాత వేరే వాళ్ళు కనబడడం, అలాంటి ట్రావెల్స్ చేశారు. నాకు ఏంటంటే ఈ దీని వల్ల ఏమైందంటే కొంచెం అడ్వాన్స్డ్ గా అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి ఇంకా వేరేమేమి చూడాలి అనేది నేర్చుకున్నాను. ఇంకా ముందుకు నేర్చుకొని ఇంకా చేయాలి అనేది నేను ఇంకో 10 మందికి చెప్పాలనేది నా. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చాలా బాగా చెప్పారు. మీ గోల్ ఇంకా చాలా బాగుంది. మీరు లాస్ట్ లో చెప్పారు చూసారా, ఇంకొక ఇంకా చాలా మందికి చెప్పాలి అన్నారు చూసారా, అల్టిమేట్ గోల్ అది. ఒక అంటే గురుస్థానంలో ఉండే ఒక గోల్ మీది. అండ్ ఐ రియలీ విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. మీరు ఈ మీ ఈ ఒక్క కోరికతోనే చాలా వరకు మీరు ముందుకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కొంతమంది చెప్పాలి అనుకున్నారో, ఓకే, తర్వాత ఇలానే కాదు, తర్వాత ఒక గురువు తీసుకెళ్లి ఒక టెంపుల్ చూపించిన అక్కడ అక్కడ భజన అయితుంటే అక్కడ కూర్చున్నాను. కూర్చున్నప్పుడు మీరు దేవుని చూసినావా అది అన్నాడు. అంటే నేనేమి ఇక్కడ భజన దేవుని దర్శనం ఏం చేసుకోలేదు అనగానే ఆయన తీసుకెళ్లి ఒక్కొక్క విగ్రహాన్ని చూపించినప్పుడు, ఒక హనుమంతుని చూపించినప్పుడు చేతిలో వచ్చి కోతిలాగా వచ్చి డాన్స్ చేయడం, తర్వాత అక్కడ గణేశుడు ఉన్నాడు చూడు అనగానే గణేష్ రావడం చేతిలోకి, ఇలా చేతులు అడుక్కున్నట్టు పెట్టు అన్నాడు ఆయన నమస్కారం పెడితే అనగానే అలా ట్రావెల్ చేయడం, తర్వాత నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళింది అక్కడ చూడు ఆకాశంలో అది అని మాస్టర్స్ చాలా వరకు చూపించారు మా గురు సార్ అందరు. నాకు తెలిసిన వాళ్ళే అంతా ట్రావెల్ చేయించారు. నైస్ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు, అట్లానే మీలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా చెప్పారు. అండ్ ఈ ఈ నాలెడ్జ్ ద్వారా మీకు వచ్చిన గోల్ ఏంటంటే మీరు వేరే వాళ్ళకి కూడా నేర్పించాలి అనుకున్నారు కదా. మీలో మీలో ఉన్న నాలెడ్జ్ ని, మీలో ఉన్న విజ్డమ్ అందరికి పంచాలి అనుకున్నారు కదా, ఆ గోల్ చాలా ఇంపార్టెంట్, అది చాలా మంచిగా వచ్చింది. ఓకేనండి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కాసిం గారు ప్లీజ్ చెప్పండి. నమస్తే సార్. హలో అండి. నమస్తే సార్. నేను ఫస్ట్ హాస్టల్ ట్రావెల్ స్టార్ట్ కాకముందు భయం ఉండే సార్ నాకు. ముందుగానే భయం ఉంటే ప్రభుత్ సార్ని ప్రైవసీగా కలిసి అంటే ఫోన్ లో మాట్లాడినా సార్. సార్ ఉండి సార్ నాకు ఇట్లా భయం సార్ అంటే కొంచెం గైడెన్స్ ఇచ్చాడు అనమాట. ఎందుకు భయపడతావు నీ అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా నిన్ను టచ్ చేయలేరు, ఎందుకు టచ్ చేస్తారు, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే కదా నేను టచ్ చేయగలరు అని కొంచెం గైడెన్స్ ఇచ్చి ధైర్యం చెప్పారు సార్. నేను ట్రై చేశాను. నా ట్రై చేసిన తర్వాత బాడీలో మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి అని, అంటే బాడీ మొత్తం బకెట్ గా బయటికి రావడం లేదు సార్. అది కొంచెం ఇంకా ఈ మొత్తం ఈ హెడ్ దాకా వచ్చేస్తుంది, మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి కానీ ఇంకా రావడం బయటికి రావడం లేక కొంచెం ఇబ్బంది పడుతున్నాను సార్. ఇంకా ఏమిటంటే ఇంకా నైట్ ఫుట్ ఎక్కువ అంటే ఇంకా పడుకోవడము లేవడము అట్లా అట్లా చేయడం వల్ల కళ్ళు అంటే పదే పదే వస్తున్నాయి, చాలా కళలు వస్తున్నాయి సార్. అవి నోట్ చేసుకోలేక పోతున్నాను సార్. చాలా చాలా కళలు వస్తున్నాయి కానీ నోట్ చేసుకోలేకపోతున్నాను సార్. అదే సార్ అంతే. ఓకే, సో కళలు అనేది మీరు ఎన్ని నోట్ చేయగలిగితే అన్ని నోట్ చేసుకోండి. బట్ మీలో ఉన్న భయం ఎప్పుడైతే పోతుందో, మీరు వైబ్రేషన్ స్టేజ్ నుంచి ఇట్స్ లైక్ భయం ఉన్నంత కాలం యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఆపేసుకుంటున్నారు. ఆస్ట్రల్ బాడీ బయటకు వద్దామన్నా సరే ఎనర్జీతో పాప అవుదాం అనుకున్నట్టే, ఇలా బయటకు వచ్చేద్దాం అనుకున్నా కూడా మీ భయం మిమ్మల్ని మీ ఆస్ట్రల్ బాడీని లోపల నుంచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ షాక్. మీ భయం ఏమిస్తుందంటే ఆస్ట్రల్ బాడీకి షాక్ ఇస్తుంది, అంటే నమ్మలేని నిజం ఇది అని చెప్పేసి చెప్తుంది అది లోపల. అదొక థాట్, భయం కూడా ఒక థాట్ ప్యాటర్న్ మీకు, అంతే కదా, భయం కూడా ఒక థాట్ ప్యాటర్న్, ఒక నమ్మలేని నిజం. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఏమీ అవ్వలేదు అవ్వదు అనే ఒక సత్యాన్ని మీరు బాగా రిజిస్టర్ చేసేసుకుంటే, మీరు సిల్వర్ కార్డ్ ఇస్ ఆల్వేస్ దేర్, మీకు ఆ సిల్వర్ కార్డ్ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది అనేది మీరు క్లియర్గా తెలుసుకుని ఉన్నంత ఉంటే దాటేస్తారు ఇది. సో అది మీరు బాగా గుర్తు తెచ్చుకుని భయం అనేదాన్ని వదిలేసేసేయండి. వదిలేస్తే
మీరు ఆస్ట్రల్ బాడీ ఈజీగా చేస్తారు. ఎందుకంటే వైబ్రేషనల్ ఫేజ్ ఒక్కసారి వచ్చిన తర్వాత, వైబ్రేషన్ ఫేజ్ కామ్ అయిపోయి క్వైట్ జోన్కి వెళ్ళిన తర్వాత ఆస్ట్రల్ బాడీ రావడం చాలా ఈజీ. అప్పుడు మాత్రం ఆస్ట్రల్ బాడీ రావడానికి కష్టపడిందంటే అది స్వయంకృత అపరాధం అంటాం. అంటే అపరాధం కూడా కాదు, ఇట్స్ లైక్ అ లెర్నింగ్ మూమెంట్. అది ఆ లెర్నింగ్ మూమెంట్ ఏంటి, ఆ భయాన్ని విడిచిపెట్టేసేయాలి. భయాన్ని విడిచిపెట్టేసినప్పుడే ఆస్ట్రల్ బాడీ ఈజీగా వస్తుంది. ఏమవుతుంది మహా అయితే, మీ ఫిజికల్ బాడీ ఇక్కడే ఉంది, మహా అయితే ఏమవుతుంది, మంచిగా తిరిగేసి చూసొస్తారు, ప్లేసెస్కి వెళ్ళి వస్తారు, హాయిగా అందరినీ మాస్టర్స్ని చూసొస్తారు, అంతే. ఏమవుతుంది మహా అయితే, అట్లాంటి నిర్భయ తత్వాన్ని తెచ్చుకుని హాయిగా ఆస్ట్రల్ ట్రావెల్ చేసేసేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ విజయ్ కుమారి గారు ప్లీజ్ చెప్పండి మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి. హలో మాస్టర్, నమస్తే. హాయ్, నమస్తే. నమస్తే మాస్టర్. నేను జాయిన్ అయిన ఒక 4 డేస్కే ఆస్ట్రల్ ట్రావెల్ చేసి అరుణాచలం వెళ్ళి చూసొచ్చా మాస్టర్. సూపర్. ఇట్లా బయటికి వెళ్ళగానే నేనేంటి ఎక్కడికో వెళ్తున్నానని వెనక్కి తిరిగి చూసుకున్నా మాస్టర్. ఓకే. చూసుకున్నప్పుడు నా ప్లేస్ లో నేను కూర్చున్నాను, ఏంటి ఎక్కడికో వెళ్తున్నాను, సరే వెళ్దామనేసి వెళ్ళిపోయాను. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ లో అరుణాచలం దర్శనం చేసుకుని బాడీలోకి వచ్చేసా మాస్టర్. ఇక బాడీ అంతా చల్లగా అయిపోయింది. ఓకే, ఓకే, నైస్. అయితే నేను ఒక లాక్డౌన్ లో జాయిన్ అయ్యా మాస్టర్. అప్పటి నుంచి నేను అందరికి ఫోన్ లో, వాట్సాప్ లలో అందరికి ధ్యానం చెప్తుంటా మాస్టర్, నాకు తెలిసినంత వరకు. ఓకే. అట్లా అయితే నాకు మధ్యలో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చి మైండ్ చాలా డిస్టర్బ్ అయింది మాస్టర్. మళ్ళీ నాకు ఇప్పుడు సెట్ అవుతా ఉంది, పర్వాలేదు. మీకు ప్రమోద్ మాస్టర్ కి చాలా థ్యాంక్స్ మాస్టర్. మళ్ళీ నేను ధ్యానంలోకి వచ్చేసాను. థాంక్ యూ. మళ్ళీ చాలా హ్యాపీగా ఉన్నా మాస్టర్. నేను అందరికి హెల్ప్ చెయ్యాలని, మా ఊళ్ళో ఒక పిరమిడ్ కట్టాలని నేను అసలు స్టార్టింగ్ లోనే అనుకున్నా మాస్టర్. సూపర్. మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఎవరు అక్కడ బోర్డు పెట్టారు అంటే ప్లాట్ ఉంది. ఇది వైరస్ ఇదంతా వెళ్ళాక ఆ ప్లాన్ ఏదైనా చెయ్యాలి అనేసి ఒక కోరిక మాస్టర్. మాస్టర్స్ దయ వలన నెరవేరుతుందని అనుకుంటున్నా మాస్టర్. ఆల్ ది బెస్ట్ అండి, అవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. అండ్ సులోచన గారు ప్లీజ్ చెప్పండి. నమస్తే మాస్టర్. హలో అండి. హాయ్, నమస్తే అండి. సార్, ఆస్ట్రల్ జర్నీ గురించి చాలా క్లాసెస్ విన్నాను, కానీ నాకు మీ క్లాస్ లోనే ఫస్ట్ టైం ఆస్ట్రల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది సార్. మీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా మటుకు కూడా బుద్ధాహుడ్ అది హ్యాండ్ గాడ్ లో పెట్టుకోమన్నవి అవి కూడా చాలా మటుకు కంటిన్యూ చేస్తున్నాం సార్. అండ్ దట్ టు ప్రబోధ్ సార్, ఒకసారి ఈ ఆస్ట్రల్ జర్నీ ఎక్స్పెరిమెంట్ చేయించినప్పుడు ఒక వరల్డ్స్ చూసుకోండి, మీరు ఎలా ప్రయాణం చేయండి అన్నప్పుడు నాకు ఒక మంచు లోకం కనిపించింది సార్. ఈ ఆస్ట్రల్ జర్నీలో నాకు ఇది కంటిన్యూషన్ లో నాకు ఇంకా చాలా చాలా వరల్డ్స్ విశ్వంలో ఉన్నవి ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ జర్నీని ఇలాగే నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను సార్. సూపర్. ఆస్ట్రల్ జర్నీ చాలా బాగుంది సార్. నాకు ఫస్ట్ టైం రియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే జరిగింది. నా బాడీ బయటకు వెళ్ళడం చూసుకున్నాను. మళ్ళీ మీరు బాడీలోకి రిటర్న్ అవ్వండి అన్నప్పుడు ఆస్ట్రల్ బాడీ థింకింగ్ చేసేస్తుంది సార్, నేను ఈ బాడీలోంచి బయటకు వచ్చానా, నేను ఇందులోకి వెళ్ళాలా అని తను అనుకుంటూ, అంటే నా ఫిజికల్ బాడీని అదో అది యాక్సెప్ట్ చేయనట్టు అనిపించింది సార్. ఒక నాకు టైమ్ లోనైతేను. అండ్ ఆస్ట్రల్ జర్నీ మీన్స్ అంటే నాకు ఫ్యూచర్ కూడా కనిపిస్తుంది సార్. మనం పాస్ట్ కే ట్రావెల్ చేస్తాం, ఫ్యూచర్ కూడా ట్రావెల్ చేయొచ్చండి. నెక్స్ట్ అది పోర్టల్ ట్రావెలింగ్స్ అని ఉంటాయి, పోర్టల్స్ త్రూ ట్రావెల్ చేయొచ్చు. ఓకే సార్. అదిను ఒకసారి మేడం కళలు గురించి రాయమన్నారు సార్, మధ్యలో ఒక మేడం చెప్పారు. అవి అంటే నాకు చాలా మటుకు కళలు వస్తూ ఉంటాయి సార్, గుర్తు ఉంటుంది, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ కళలు కనుక్కోవాలి అంటే దానికి నేను ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి సార్? కళల్ని కనుక్కోవాలంటే ఏంటండి, మీరు కళల్ని కళలో ఉన్నానని తెలుసుకోవాలనే? కళ జరుగుతుంది కదా సార్, ఆ కళకి మీనింగ్ ఏంటి అనేది మనం మీనింగ్ అనేది కళ. ఎస్ ఎస్ చెప్తాను. సో మీనింగ్స్ ఏంటంటే, ఫస్ట్ లోవర్ లెవెల్ మీనింగ్స్, లోవర్ లెవెల్ డ్రీమ్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. లోవర్ లెవెల్ డ్రీమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అదంతా క్లటర్ క్లియరింగ్ అంటే ఏంటంటే మన మనసులో చెత్తని తీసేస్తుంది. ఫస్ట్ లోవర్ లెవెల్ డ్రీమ్స్ స్టార్ట్ అయినప్పుడు, ఎప్పుడైనా మన ఫిజికల్ వరల్డ్ లో బాగా ఎక్కువ తిరిగి మనకి ఎన్నో పనులుండి అవి మన ఫిజికల్ వరల్డ్ లో కుదర, కొన్ని పనులు మన ఫిజికల్ వరల్డ్ లో చేయలేం, పాసిబిలిటీ ఉండదు, అంటే ఫిజిబిలిటీ ఉండదు, చేయలేని పనులు అవి మన 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 దాహం తీర్చుకున్నట్టు ఏం చేస్తుందంటే అది మన మనల్ని సోల్ సాటిస్ఫైయింగ్ లాగా చేస్తుంది.
ఆ డ్రీమ్స్ ప్రాసెస్ అనేది క్లట్టర్ అనమాట, తీసేస్తుంది అవసరం లేని చెత్తన అట్లాగా తీసేస్తుంది డ్రీమ్స్. అవి లోవర్ లెవెల్ డ్రీమ్స్ అంటాం, చెత్త డ్రీమ్స్ అనమాట. అవన్నీ తీసేసేయాలి, మనకు అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మీకు ఎప్పుడైతే ఎనర్జీ అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు డ్రీమ్స్ ప్యూరిటీ కూడా పెరుగుతుంది. మోస్ట్లీ దానికి సూచనలు ఏంటి అంటే, ఫస్ట్ ఎట్లా వస్తాయి అంటే సింబాలిక్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఏమన్నా పాము కనపడ సిగ్నిఫికెన్స్ ఉండేవి. సిగ్నిఫికెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రీమ్లో ఒక పామును చూడటం కానీ, పాము మీతో మాట్లాడుతున్నట్టు కానీ, లేకపోతే యూనో ఇట్లాంటి సిగ్నిఫికెంట్ డ్రీమ్స్ అంటే మీ లైఫ్కి సంబంధించినవి కాకుండా వేరేవి కొత్త విషయాలు రావటము అట్లాగా, వాటితో మీరు మాట్లాడుతున్నట్టు చాలా కొత్తగా అనిపిస్తుంది. అది ఎప్పుడు జరగదు లైఫ్లో, మీరు థింక్ కూడా చేయలేరు దాన్ని, ఊహించుకొని కూడా ఊహించుకోలేరు. అట్లాంటివి జరిగినప్పుడు కొద్దిగా సిగ్నిఫికెన్స్ స్టార్ట్ అవుతుంది దానికి. తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా డైరెక్ట్గా వేరే లోకాలకి రావటం కానీ డ్రీమ్స్లో, మాస్టర్స్ని మోస్ట్లీ మాస్టర్స్ని కలవటం అట్లాంటి డ్రీమ్స్ ఎక్కువ వస్తుంటాయి, అంటే హయ్యర్ లెవెల్ డ్రీమ్స్ అవుతుంటాయి. కానీ కొన్ని డ్రీమ్స్ అంటే సింబాలిక్ డ్రీమ్స్, మన ప్యాటర్న్స్ని తెలియజేసే డ్రీమ్స్ ఎలా వస్తాయంటే, భయం ఉన్న వాళ్ళకి ఏదో చూసి భయపడే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటాయి భయాన్ని పోగొట్టడానికి డ్రీమ్స్. అట్లానే మన లోపల ప్యాటర్న్స్ని చేంజ్ చేసుకోవాల్సిన డ్రీమ్స్ కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బస్ మిస్ అవటం కానీ, ఎగ్జామ్ ఫెయిల్ అవటం కానీ, తర్వాత ఎంబారసింగ్ డ్రీమ్స్ రావటం కానీ, బట్టలు లేనట్టుగా, ఇట్లాంటి ఎన్నో కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు గమనించాలి, మన లైఫ్లో ఎక్కడైనా అట్లాంటి ప్యాటర్న్ ఎక్కడైనా ఉందా. మీ డ్రీమ్ మీకే తెలుస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ నుంచి వెతుక్కుంటూ రావాలి, ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. కొంతమందికి ఏంటంటే మన లైఫ్లో ఏంటంటే, కొంతమందికి మగాళ్ళకి కూడా ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా ప్రెగ్నెంట్ అయినట్టు డ్రీమ్ వస్తుంటుంది. అంటే ఏంటంటే న్యూ ఐడియాస్ వస్తున్నాయి అని చెప్పేసి, అదొక సింబాలిక్గా. సో ఇట్లాగా మగవాళ్ళకి కూడా అట్లాంటి డ్రీమ్ వస్తుంది ఒక్కోసారి. ఇట్లా ఏంటంటే కొన్ని సింబాలిక్ డ్రీమ్స్ ఉంటాయి, అప్పుడు మీరు డిగ్ చేయాలి, మీ లైఫ్ని ఒకసారి చూడాలి వెనక్కి తిరిగి, కొద్దిగా వెనక్కి వెళ్ళాలి స్లోస్లోగా. ఎక్కడైనా నా లైఫ్లో కానీ, నా రిలేషన్షిప్లో కానీ, నా బంధువులతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, ఎక్కడైనా ఏమన్నా రిలేషన్షిప్లో కానీ ఎట్లాంటి జరుగుతుంది, ఈ డ్రీమ్ని ఎట్లా సింక్ చేయగలను నేను, అది చూసుకోవాలి. అలా చూస్తే తెలిసిపోతుంది. ఓకే, మీకు మీరు మాత్రమే డీకోడ్ చేసుకోగలరు డ్రీమ్ అనేది యాక్యురేట్గా. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది అందుకనే మేము డ్రీమ్ డీకోడింగ్ క్వశ్చన్స్ వద్దు అని అంటున్నాం, ఎందుకంటే ఇట్స్ ఆల్ జనరల్గా చెప్పొచ్చు. అంటే ఒకవేళ ఇది జరిగితే ఇది అయ్యి ఉండొచ్చేమో అని మేము చెప్పగలుగుతాం అంతే. కానీ మీ డ్రీమ్ మీకు మాత్రమే తెలుస్తుంది డీకోడ్ చేయడం, మీ ఎక్స్పీరియన్స్ మీకు మాత్రమే సంబంధించింది, ఎందుకంటే మీ లైఫ్లో ఉన్న జరుగుతున్నవి ఆ ప్యాటర్న్స్ అనేవి మ్యాచ్ అవుతాయి మీ ఎక్స్పీరియన్స్తో. దాని నుంచి మీరు మెసేజ్ తీసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు ప్లీజ్. నమస్తే సార్, నా పేరు సురేంద్ర. హలో అండి, హాయ్. నాకు మొన్న ప్రభు సారు ప్రాక్టికల్ సెషన్ చేయించినప్పుడు నా తలలో ఒక పాము ఇలా పడక విప్పి నించున్నట్టు అనిపించింది. ఓకే ఓకే. చాలాసేపు ఆ సెషన్ చేసినంతసేపు, ఆ మెడిటేషన్ లో ఉన్నంతసేపు అట్లాగే ఉంది, అది అదేం కలవట్లేదు. అంటే జస్ట్ ఊరికే సైడ్స్ కదులుతుంది తప్పితే వేరే యాక్టివిటీ ఏం లేదు. ఎప్పుడు రాలేదు అట్లాగా, ఇదే ఫస్ట్ టైం రావట్లేదు. నైస్, ఓకే. ఏమంటారండి దానికి? ఓకే ఓకే, అట్లా అంటారా? ఓకే, వెరీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఇట్లాంటి ఎన్నో మంచి ఎక్స్పీరియన్సెస్ మీకు ఇంకా ముందు ముందు కూడా వస్తాయి. జనరల్గా ఏంటంటే పాము పడగలాగా పైకి వచ్చినా సరే కుండల్ని రేజింగ్ అని అంటాం సింపుల్గా. అది అదొక సింబాలిక్ అంటే కుండల్ని అంటే అప్పుడే మీ శక్తులన్నీ ఎవేకన్ అయ్యి కుండల్ని కింద నుంచి అన్ని భేదనలు జరుగుతూ కుండల్ని రైజ్ అయిందని చెప్పి సింబాలిక్గా మీకు చెప్తూ ఉంది. సో దాన్ని ఇంకా మీరు ముందు తీసుకెళ్ళి సాధన చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఒక రెండు పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు క్లోజింగ్ సెషన్ కాబట్టి ఆస్ట్రల్ ట్రావెల్లో నెక్స్ట్ పాయింట్స్ చెప్తాను. ఓకే, క్లోజింగ్ కాబట్టి ఒక మనకి ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉంది కాబట్టి చెప్పిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత గాలిలోకి ఎగిరినా సరే మనం భూమి మీదే ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆస్ట్రల్ ట్రావెల్ చాలా ఇంపార్టెంట్, ఎంతో నాలెడ్జ్ వస్తుంది, కానీ గ్రౌండింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. గ్రౌండింగ్ అంటే ఏంటి అంటే, మనం ఈ ఫిజికల్ లైఫ్లో కూడా ఆస్ట్రల్ ట్రావెల్, మనం ఎప్పుడు ఆస్ట్రల్ వరల్డ్లోనే ఉండలేము, ఫిజికల్ లైఫ్లో ఈ సొసైటీలో బతకాలి కాబట్టి ఆస్ట్రల్ ట్రావెల్ చేసినా కూడా మళ్ళీ భూమి మీదకి రావాలి.
వచ్చి ఈ సొసైటీని కూడా బ్యాలెన్స్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో ఈ సాధన ఆస్ట్రల్ ట్రావెల్ అంటే సూక్ష్మ శరీర ఈ సూక్ష్మ శరీరం యానం చేసే ఈ సాధన చాలా హైయెస్ట్ లెవెల్ సాధన. సో ఇది చేస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఇది చాలా గుర్తుపెట్టుకుని మీలో ఉంచుకోండి. ఎంత గాల్లోకి ఎగిరినా సరే భూమి మీద ఉండాలి. అంటే మనం బ్యాలెన్సింగ్ అనే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటాం. బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే మనం చేసే ప్రతి పని యాక్ట్. యాక్ట్ అంటే ఏంటి, ఒక నా ఒక నటన, ఒక ఈ రంగస్థలం మీద చేసే ఒక నటన అంతే కదా. ఒకసారి లైఫ్ టైం తీసుకున్న తర్వాత ఈ రంగస్థలం మీద నటన చేస్తాం. అలానే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఒక పని ఇది చేసినప్పుడు సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు మనం ఫిజికల్ లైఫ్ మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా ఏం చేయాలంటే దాన్ని బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇక్కడ ఇది వద్దు నాకు మొత్తం సూక్ష్మ శరీరయానం చేస్తూనే ఉంటాను అనుకోవడం కూడా తప్పు. అక్కడ అక్కడ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ పోతుంది మీకు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డిఫరెన్స్. ఎంత గాల్లో ఎగిరినా సరే భూమి మీదకే రావాలి మళ్ళీ. అంటే అంత హంబుల్నెస్ ఉండాలి, భూమికి దగ్గరగా అట్లా ఉండాలి. సో మీ మెటీరియలిస్టిక్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎటు ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా సరే ఇట్ డజంట్ వర్క్, అది వర్క్ అవ్వదు. ఎప్పుడైనా సరే రాయల్ మిడిల్ పాత్లో ఉండాలి, అప్పుడు మాత్రమే మాస్టరీ వస్తుంది. ఎంతోమంది గొప్ప గొప్ప యోగులు మీకు ఆల్రెడీ చెప్పాను, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ గుహల్లో తపస్సు చేస్తూ సూక్ష్మ శరీరయానం చేస్తూ అందరికీ ధ్యానులందరినీ గమనిస్తూ ఉండటం కానీ మాస్టర్స్తో వర్క్ చేయటం కానీ చేసి 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 నెక్స్ట్ లైఫ్ టైము నేను ఫిజికల్ వరల్డ్లో పుట్టాలి, అక్కడే వర్క్ చేయాలి, ధ్యానం నేర్పించాలి, ఫిజికల్గా అందరి దగ్గరికి వెళ్ళాలి అని పర్పస్ తీసుకుని వస్తారు. ఎందుకంటే వాళ్ళు యాస్ట్రల్ ట్రావెల్ చేసి 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 ఉండి ఇటు సైడ్ ఫిజికల్ సైడ్ మిస్ అయిపోయారు, దాని సైడ్ నేర్చుకోలేదు. సో ఎప్పుడైతే రెండు సైడ్స్ బ్యాలెన్స్ చేస్తామో మన ఫిజికల్ లైఫ్ అంటే మన సొసైటీలో ఉంటూ అక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటూ అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సక్రమంగా చేసుకుంటామో దట్ ఈస్ ద రైట్ యాక్ట్, బ్యాలెన్స్డ్ యాక్ట్. రాయల్ మిడిల్ పాత్ అంటాం కదా, మధ్య మార్గము అని అంటాం కదా. బుద్ధుడు చెప్పారు, కృష్ణుడి వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు, పతంజలి గారు చెప్పారు, అందరూ చెప్పారు. సో ఈ మధ్య మార్గాన్ని అనుసరించాలి మనం. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఆస్ట్రల్ ట్రావెల్లో ఒక క్వశ్చన్ ఉండొచ్చేమో, మరి ఇది చెప్పానో లేదు ఈ 12 డేస్లో నాకు ఐ డోంట్ రిమెంబర్, బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవరికైనా సరే ఈగో అనేది ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇది నేను, ఇది నా, ఇది నేను అని ఈగో ఎప్పుడైతే ఈగో అని వచ్చిందో, ఈగో అంటే ఏంటి, అహంభావము అని అంటాం కదా తెలుగులో, అంతేనా, ఆ ఈగో ఎప్పుడైతే వస్తుందో డిస్టార్షన్స్ కనిపిస్తాయి ఆస్ట్రల్ ట్రావెల్లో. అంటే ఇది నేను చేస్తున్నా, ఇది సంతోష్ చేస్తున్నాడు అనేది మీకు ఎప్పుడైతే వచ్చిందో, సూక్ష్మ శరీరంతో సంతోష్ వెళ్ళాడు. మీరు ఒక్కసారి ఈ సూక్ష్మ శరీరంగా వచ్చిన తర్వాత సంతోషం ఎక్కడా, సంతోషం కాదు ఏమి కాదు. మీరు మీరు అన్ని ఐడెంటిటీస్ని వదిలేశారు కాబట్టి అంత రాగలిగారు. ఎప్పుడైతే ఈగో మళ్ళీ వచ్చిందో మీరు వెళ్ళిన ఆ ప్లేసెస్ కూడా కొద్దిగా ఫేడ్ అవుతూ ఉంటాయి, అంటే క్లారిటీ తగ్గటం ఉంటాయి. మీ ఎనర్జీ ఎంత ఎక్కువ ఉండాలో ఈగో కూడా అంత తగ్గించేస్తూ ఉండాలి కిందకి. ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటేనే మీ ట్రూత్ కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఆస్ట్రల్ ట్రావెల్లో కొన్ని చెక్స్ ఉంటాయి, టెస్ట్లు చేసుకోవచ్చు. టెస్ట్లు ఎలా అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేట్ చేసి మీ అమ్మగారు లేకపోతే మీ నాన్నగారు మీ రిలేటివ్స్ ఎవరో మీ పిల్లలో వేరే రూమ్లో కానీ వేరే ఇంట్లో కానీ ఉంటే ఏం చేయొచ్చు అంటే మీ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ చేసి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు, ఏ రంగు బట్టలు వేసుకున్నారు, ఎట్లాంటి ఏ రూమ్లో ఉన్నారు, ఏం పని చేస్తున్నారు అని చెక్ చేసి మళ్ళీ వచ్చేసి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అమ్మ నేను నువ్వు ఈ చీర కట్టుకున్నావు కదా, డాడీ మీరు ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నారు కదా, లేకపోతే మీ పిల్లలకి ఫోన్ చేసి ఏందన్నా మీరు ఎట్లాంటి బట్టలు వేసుకుని ఇట్లా ఇంట్లో ఈ పనులు చేస్తున్నారు, బయట ఆఫీస్లో ఉన్నారు, ఇట్లా మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్ని ఇట్లా జరిగింది అని కదా, ఇలా చేసుకోవచ్చు. ఇదేంటంటే ట్రూత్. మీరు ఎప్పుడైతే ట్రూత్తో ఉంటారో మీరు, అంటే మీకు ఈగో లేకుండా మీరు చేస్తున్నది నేను అనేది లేకుండా, నేను అనేది లేకుండా ఎంత ఎక్కువ ఉంటుందో మీరు ట్రూత్కి అంత దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈగోయిస్టిక్ అంటే ఈగో ఎక్కువ పెరుగుతుందో, ఇది నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నాకవుతుంది, నేను చేస్తున్నానని మీరు నేను అనేది ఎప్పుడైతే మధ్యలో వచ్చేస్తుందో, ఈగో ఎప్పుడైతే మధ్యలో వచ్చేస్తుందో డిస్టార్షన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఒకవేళ రెడ్ షర్ట్ వేసుకుంటే మీకు గ్రీనో పింకో ఏదో అలా వేరే రంగు కనపడుతుంది. అంటే మీరు ట్రూత్ని ఫుల్గా చూడలేరు, ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేరు, ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఒక అడ్డుగా ఒక స్క్రీన్ వేసేసుకున్నారు. ఆ స్క్రీన్ ఏంటి, అడ్డుగా ఏం వేసుకున్నారంటే నేను అనే ఒక ఈగోని మీరు అడ్డుగా పెట్టేసుకుంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు డిస్టార్షన్స్ కనపడుతుంటాయి. చాలామంది వరకు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, చాలామంది వరకు
ఓకే యా చాలా మంది వరకు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. అందుకనే చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఈగో అనేది కిందకి వెళ్తుందో, మిమ్మల్ని మీరు ఈగో లేకుండా ఐడెంటిఫై చేసుకుంటారు, ఐడెంటిఫికేషన్స్ లేకుండా ఉంటారో, అప్పుడు మీకు ట్రూత్కి దగ్గరికి వెళ్తారు. యాస్ట్రల్ ట్రావెల్స్ చేసి ఆ లోకాల్లో కానీ ఇన్ఫర్మేషన్ యాక్సెస్, ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా సత్యము తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఆ ఈగోని ఎప్పుడైనా సరే కింద తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్న మీ ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తుంటే ఇది నేను అనేది కాదు, అది మీరు వదిలేసేయాలి. మీకు జరుగుతున్న ప్రక్రియ అది ప్రాసెస్. సో దాన్ని మీరు ఈగో లేకుండా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది ఇప్పుడు ప్రాక్టీస్ సాధన చేస్తూ చేస్తూ బయటకు వస్తూ ఉన్నారు. మీరు ట్రూత్ వ్యాలిడేషన్స్ జరుగుతుంటాయి, అంటే వేరే చూసి మళ్ళీ ఫోన్ చేసే మీ ఫ్రెండ్ ఏం బట్టలు వేసుకున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూసి గప్పుకుని ఫోన్ చేసి, అరే నిన్ను ఇక్కడ చూశాను, ఇక్కడ బయట ఇక్కడ ఏదో మాల్లో ఉన్నావు, షాప్లో ఉన్నావు, లేకపోతే ఈ డ్రెస్ వేసుకున్నావు, ఈ ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు, ఈ కలర్ వేసుకున్నావు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు తర్వాత. ఇవన్నీ యాస్ట్రల్ ట్రావెల్ వ్యాలిడేషన్స్ అంటాం. వీటిని చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే తేడా జరుగుతుందో, ఒకటి ఎయిదర్ మీ ఇంకా ఎనర్జీ పెరగాలి, ఇంకోటి ఏంటంటే రెండోది, లేకపోతే మీ ఈగోయిస్టిక్ ఈగో ఏమన్నా ఉంటే దాన్ని దింపేయాలి. ఈగో అంటే ఏం లేదు, ఇది నేను అనేదాన్ని మీరు తీసేసేయాలి. మీకు మీలో మిమ్మల్ని చెక్ చేసుకోవాలి, నేను సంతోషాన్ని నాకేమన్నా అహంభావన ఉందా, లేకపోతే నేను ఏదో డబ్బు సంపాదించేసి రిచ్ ఉన్నాను అని మీకు ఏమన్నా అహంభావన ఉందా, లేకపోతే ఇది నేను చేస్తున్నాను, నాకు ఇది నాది అని, నాది ఇది నేను అని ఒక సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ మీరు ఎక్కడైనా కూరుకుపోయారా అనేది చెక్ చేసుకుని మీరు వదిలేసే అది చెక్ చేసుకోవాలి. అది ఉంటే అప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఏదర్ ఎనర్జీ అయినా పెరగాలి, లేకపోతే ఇట్లాంటి ఈగోయిస్టిక్ ఉన్నా సరే తగ్గిపోవాలి, మీ ఈగో తగ్గిపోవాలి. అప్పుడు ట్రూత్కి దగ్గరగా వెళ్తారు, ఉన్నది ఉన్నట్టు తీసుకోగలుగుతారు. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎందుకు చివరిలో చెప్తున్నాము అంటే, ఇప్పటి వరకు ఎలా వెళ్ళాము, యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలో నేర్చుకున్నాం, చేసిన తర్వాత ట్రూత్కి దగ్గరగా ఎలా వెళ్ళాలి అనేది ఒక పాయింట్. ఇట్ సీమ్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, బట్ సాధన చేస్తూ ఉండాలి. చివరి తల అదే రావణుడికి, మన అందరికీ కూడా చివరి తల అదే, ఇగో నరికేయడమే చివరి తల. సో అందరు దీన్ని గుర్తుపెట్టుకుని ఇది నిరంతరం వర్క్ చేయాల్సింది. ఇగో అనేది ఈగోని తగ్గించుకోవడం, ఆ తల నరుకుతూనే ఉండాలి. ప్రతిసారి చెప్తారు నన్ను, నా తల ఆ నరుకుతూనే ఉండడానికి నేను అందరి కాళ్ళకి దండం పెడతాను అని పత్రిక చెప్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు కదా స్టేజ్ మీద, ఇంటర్వ్యూస్లో అడుగుతారు సార్ మీరు ఎందుకు కాళ్ళకు దండం పెడుతున్నారంటే, బాబు అందరు నా కాళ్ళకి దండం పెడుతున్నారు, నేను కాళ్ళు వేరే వాళ్ళని కూడా గౌరవిస్తూ, వాళ్ళు ఎంత మాస్టర్ అయినా సరే, ఎంత చిన్న అయినా పెద్ద అయినా సరే అందుకు అంత గౌరవిస్తున్నానంటే, నా ఈగో కూడా పెరగకుండా నేను కట్ చేసుకుంటున్నాను అన్నాను. అదే మాస్టరీ లెవెల్ అంటే, అదే గ్రాండ్ మాస్టర్ లెవెల్ అంటే. సో ఎప్పుడైతే మీలో మిమ్మల్ని చెక్ చేసుకుంటూ ఈగోని ఎప్పుడైతే కట్ చేస్తూ ఉంటారో, దట్స్ డన్, అదే చివరి తల మీరు నరకాల్సింది. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు దాకా ఎంతో గొప్పగా హాయిగా మనం ఈ వర్క్షాప్ని ఎంజాయ్ చేసాము, ఈ నాలెడ్జ్ని తీసుకున్నాము, సాధన చేస్తున్నాము. థ్యాంక్ యూ, ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ మీరందరికీ కూడా నా నాలెడ్జ్ని షేర్ చేసినందుకు, షేర్ చేయగలిగినందుకు, నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు. సో మీరు కూడా సాధన చేయండి, అందరికీ మీకు తెలిసిన నాలెడ్జ్ని పంచండి. మిమ్మల్ని మీరు ఇన్స్పైర్, వేరే వాళ్ళని మీ స్టోరీతో ఇన్స్పైర్ చేయడం ఒక గొప్ప పని. అందుకే ప్రతిసారి ఎప్పుడు అంటారు మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి అంటే, ఎందుకంటే మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు వేరే వాళ్ళని, ఎంతోమందిని మీ ఎక్స్పీరియన్సెస్తో. ఒక కొంతమందిని మీరు అలా ఇన్స్పైర్ చేసినా మీది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను ఈ వర్క్షాప్లో. సో మీ సక్సెస్ఫుల్ స్టోరీ ఎప్పుడవుతుందంటే, మీ కథ ద్వారా, మీ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగితే చాలు, గొప్ప పని అవుతుంది. ఓకే, అండ్ మళ్ళీ 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 చెప్తున్నాను, ఈ లైట్ వర్కర్స్ గ్రూప్ అందరికీ కూడా, హోస్ట్ అడ్మిన్స్ అందరూ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు, రంజిత్ గారి దగ్గర నుంచి దివ్యశ్రీ గారు, సౌమ్య గారు, ఇట్లా రోజా గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళ సమయాన్ని ఇచ్చారు. మిత్రులారు అందరూ గమనించండి, ఇది అందరూ గమనించాలి. మీ సమయాన్ని కూడా మీరు ఎట్లా ఇవ్వగలరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కానీ లోక కళ్యాణం కోసం, అంటే వేరే వాళ్ళకి మంచి జరగాలి, ఈ నాలెడ్జ్ వెళ్ళాలి అని చెప్పి. ఇదే కాదు, మీరు చూస్తున్నారు కదా కంటిన్యూస్గా వర్క్షాప్స్ నడుస్తున్నాయి, అవునా? సో లెట్ అస్ ఆల్ షో అవర్ గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞతలు వాళ్ళకి తెలుపుదాం. సో వాళ్ళకి ఇంకా ఇన్స్పైర్ చేయాలి మనం కూడా, ఎందుకంటే ఒక గొప్ప పని చేస్తున్నారు. మన కృతజ్ఞత తెలిపినప్పుడు మనకు కూడా, మన లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, మన ప్రేమ కృతజ్ఞత తెలిపినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దివ్యశ్రీ మేడం ఒక్కసారి మాట్లాడండి మేడం, మీరు కూడా 15 డేస్ గా మనకి ఎంతో చక్కగా మనకి దివ్యశ్రీ మేడం కూడా కంపెనీ ఇచ్చారు మనందరికి. ఎస్ హాయ్ మ్యామ్. ఫస్ట్ ప్రబోధ్ సార్ కి సంతోష్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్, వర్క్షాప్ చాలా బాగా అయింది, చాలా అసలు చాలా నేర్చుకున్నాము. ఒక హాస్టల్ ట్రావెల్ అనే కాదు, మెడిటేషన్ ఎక్కువసేపు చేయడము, థాట్లెస్ గా చేయడము, షార్ట్ గా చేయడము, అవన్నీ చాలా నేర్చుకున్నాము. అసలు ఇంత మంచి నాలెడ్జ్ అని ఇచ్చినందుకు ప్రభాస్ సార్ కి సంతోష్ సార్ కి చాలా కృతజ్ఞతలు. థాంక్స్ అండి, థాంక్ యూ, థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ రోజా గారు, మీరు కూడా మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్, సంతోష్ సార్, ప్రభాస్ మేడం వీడియో ఆన్ చేసుకోగలరా? వద్దులేమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగా వచ్చింది చేసి మొత్తం. నాకు కూడా అసలు ఆస్ట్రల్ ట్రావెల్ ఈ 2-3 డేస్ లో అవుతుందని కన్ఫర్మ్ గా ఉన్నాను. కాన్ఫిడెన్స్ చాలా ఉంది, చాలా వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి సార్. మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతున్నాము. చాలా 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 థ్యాంక్ యూ సార్, అద్భుతంగా ఉంది, మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రోజా మేడం. సో మనకి ఎంతో చక్కగా మెసేజెస్ పెడుతున్నారు కదా వాట్సాప్ గ్రూప్స్ లో, వాటన్నిటికి హంసవేణి మేడం కి, రంజిత్ సార్ కి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాము. సో మాస్టర్స్ అందరం ఎంతో చక్కగా, మనం అందరం మా నుంచి సపోర్ట్ కాదు, అది సపోర్ట్ అనేది మీ నుంచి కూడా ఉంది కాబట్టి ఇంత చక్కగా వర్క్షాప్ అనేది జరిగింది మాస్టర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, అందరికి ఎంతో చక్కగా అందరూ హెల్ప్ చేశారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ సార్, ఇంత చక్కటి వర్క్షాప్ ని ఇచ్చినందుకు. చాలా మంది ఇంట్లో నుంచే నేర్చుకుంటున్నారు. లాస్ట్ డే ప్రబోధ్ సార్ చెప్పినట్టు ఏదైనా వర్క్షాప్ చెప్తే ట్రాఫిక్ జామ్ వల్ల, వర్క్ వల్ల, ఇంట్లో వల్ల, ఇంట్లో సమస్యల వల్ల రావడం కుదరదు అనేవాళ్ళు. ఇప్పుడైతే ఇంట్లోనే చేసుకోగలుగుతున్నాము కాబట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన లైట్ వర్కర్స్ టీమ్ కి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. సో మరి ఈరోజు లాస్ట్ డే, అందరిని థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, అందరు ఎంత చక్కగా అటెండ్ అయ్యారు. సో ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రబోధ్ సార్. చక్కగా క్లాస్ చాలా బాగున్నాయి, ప్రాక్టికల్ సెషన్స్, ట్రిక్స్, క్లాసెస్ అన్ని చాలా బాగుంది సార్ నిజంగా. ఎస్ సో మాస్టర్స్, బాయ్ మాస్టర్స్, మళ్ళీ నెక్స్ట్ వర్క్ షాప్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కలుద్దాం అందరము. బాయ్ మాస్టర్స్. బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.